ಸ್ವಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಸಿದ್ಧಿಂ ಪ್ರಾಪ್ತೋ ಯಥಾ ಬ್ರಹ್ಮ ತಥಾಪ್ನೋತಿ ನಿಬೋಧಮೇ ಸಮಾಸೇನೈವ ಕೌಂತೇಯ ನಿಷ್ಠಾಜ್ಞಾನಸ್ಯ ಯಾ ಪರಾ. ಆತ್ಮಜ್ಞಾನ ನಿಷ್ಠಾ, ಅದು ಟಾಪಿಕ್. ಶಂಕರ್ಲು ಗೀತಾ ಭಾಷ್ಯ ಆರಂಭಂಲೋ కూడా ಸಂಬಂಧ ಭಾಷ್ಯಂ ಅಂತಾರೆ, దాంట్లో కూడా ಸರ್ವಕರ್ಮ ಸನ್ಯಾಸ ಪೂರ್ವಕ ಆತ್ಮಜ್ಞಾನ ನಿಷ್ಠಾ, ಅದು ಗೀತಾಶಾಸ್ತ್ರಮ యొక్క ఉపదేశము అని ఆయన నిరూపిస్తారు. ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట, దట్ ఈస్ ది టాపిక్. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ మోక్ష అని లోకంలో ప్రసిద్ధి, లోకంలో అంటే వేదాంతులలో ప్రసిద్ధి. వేదాంత విద్యార్థులు మాకు ఆత్మజ్ఞానము కావాలి, దాన్ని పొందినట్లయితే మోక్షం వస్తుంది. అయితే ఆత్మజ్ఞానం ఎక్కడుంటుంది, ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందుతారు? సో ఏమనుకుంటారంటే పుస్తకాల్లో ఉంటుంది ఆత్మజ్ఞానం అనుకుంటారు. ఇప్పుడు ఫిజిక్స్ జ్ఞానం పుస్తకాల్లో ఉంటుంది, కెమిస్ట్రీ జ్ఞానం పుస్తకాల్లో ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా పుస్తకాలు చదివిన తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళి దాన్ని ఆ జ్ఞానాన్ని సరిచూసుకుంటారు. ఎంఎస్సీ చదివే రోజుల్లో మార్నింగ్ సెషన్ అంతా థియరీ క్లాసెస్, ఆఫ్టర్నూన్ సెషన్ అంతా ప్రాక్టికల్స్ అలా ఉండేది. మధ్యాహ్నం 12:30 అయితే క్లాసులు అయిపోతాయి, ఇంకా తర్వాత ల్యాబొరేటరీలో భోజనం చేసి వచ్చి ల్యాబ్లో పడే అడవడమే అంతే, ఇంకా క్లాసు ఉండదు ఆ రోజుకి, ల్యాబొరేటరీయే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే పుస్తకాల్లో చదివిన దాన్ని మళ్ళీ పుస్తకాలే చదువుతూ ఉంటే అది మీకు వస్తువు అనుభవానికి రాదు. వస్తువు అనుభవానికి రావాలంటే ఫీల్డ్కి వెళ్ళాలి. ఇప్పుడు అగ్రికల్చర్ పుస్తకాలు చదివి ఫీల్డ్కి వెళ్ళకపోతే అగ్రికల్చరల్ బీటెక్ చేసి హైదరాబాద్లో ఎక్కడో క్లర్క్ కింద ఉద్యోగం చేస్తున్నాయని ఒక ఆయన నేను ఎదుర్కొన్నాను. ఎందుకంటే అగ్రికల్చరల్ బీటెక్ చేసేట తప్ప అగ్రికల్చర్ చేయలేదు, చేత కాదు కూడా. వాళ్ళ నాన్నగారు ఏ బీటెక్ అగ్రికల్చరల్లో చేయకుండానే ఆయన అగ్రికల్చర్ చేస్తూ ఉండేవారు. అలాగే ఒక అతను బీకామ్ పాస్ అయ్యి షాప్ పెట్టి దివాళా తీశాడు. వాళ్ళ తండ్రి గారు ఆ షాపుని, అలాంటి షాపుని బీకామ్తో సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచి చదువు లేకపోయినా షాపుని బాగా నడిపించేవారు. అంటే నా అభిప్రాయం థియరీ అండ్ ప్రాక్టీస్ రెండింటినీ సెపరేట్ చేసేయటం కాదు, రెండింటినీ ఇంటిగ్రేట్ చేసి పెట్టుకోవాలని నా అభిప్రాయం. ఆత్మజ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ అటువంటి పనే చేయాల్సి ఉంటుంది. ఆత్మస్వరూపాన్ని గురించి మీరు భగవద్గీతలోనూ ఉపనిషత్తులలోనూ మీరు చదువుకుంటారు. అక్కడ ఎలా చదువుతారు, దీన్ని చదివే పద్ధతి ఏమిటంటే శ్రవణ మనన నిధిధ్యాసన రూపంగా చదువుతారు. ఏ చదువు అయినా అలాగే ఉంది, అది వేదాంతం ముఖాన్నే రాలేదు. అది ఇప్పుడు మీరు క్యాల్కులస్ చదివినా ఫిజిక్స్ చదివినా కెమిస్ట్రీ చదివినా అలాగే ఉంది. క్లాసుకు వెళ్ళడం, క్లాసు వినడం, అవసరమైతే నోట్స్ రాసుకోవడం, ఇంటికి వచ్చి ఆ పుస్తకాన్ని ఇంకా ఇతర పుస్తకాలను చదువుకోవడం, మళ్ళీ ల్యాబొరేటరీకి వెళ్ళి దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం, ఎక్కడ చూసినా అలాగే ఉంది. ఎంఏ పొలిటికల్ సైన్స్ అలా లేదేమో నేను ఎరగను, కానీ మొత్తానికి ఈ బేసిక్ సైన్సెస్ అన్నీ అలాగే ఉన్నాయి. వేదాంతం కూడా అంతే, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య, ఇటువంటి గ్రంథాన్ని ఒకదాన్ని చదువుకోవడం. చదువుకోవడం అంటే ఎలాగా, వినడం, ఎవరైనా బోధిస్తే వినడం, ఆ తర్వాత దాన్ని మననం చేయడం, ఆ తర్వాత దాన్ని అనుభవానికి తెచ్చుకోవటం, దాన్ని ల్యాబొరేటరీ. ఏ వాడి ది ల్యాబొరేటరీ? యువర్ సెల్ఫ్. మీ లోపల మీరు ఆ బోధించిన విషయాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ఉదాహరణకి మీ స్వరూపము ఆనంద నిధానము అని వేదాంతం చెప్తుంది, అది అనుభవానికి రావాలా అక్కర్లేదా? మీ స్వరూపము అసంగము అని చెప్తుంది వేదాంతం. అసంగో హ్యేయం పురుష,
అని శృతి చెప్తుంది. దాని మీద ఆచార్యులు వ్యాఖ్యానం చేస్తారు. మీరు ఇంకా ఏవేవో గ్రంథాలు చదువుతారు ఇది విన్న తరువాత. మీ జీవితంలో అనుభవానికి రావాలా అక్కర్లేదా? అనుభవానికి రావాలంటే మీరు ఇటు అటు చూస్తే అనుభవానికి ఎలా వస్తుంది? ఎప్పటికీ పుస్తకాలకేసే చూస్తుంటే అనుభవానికి ఎలా వస్తుంది? పుస్తకంలో ఉండదు ఆత్మజ్ఞానం, మీ లోపల ఉంటుంది. ఈ వేదాంతం అనే పేరుతోటి ఒక గురువును సెలెక్ట్ చేసుకుని ఆ గురువు యొక్క ఫిజికల్ ఫార్మే గురువు. గురువు అంటే బోధ గురువు కాదు, ఫిజికల్ ఫార్మే గురువు అని ఫిక్స్ చేసేసుకుని సైకలాజికల్గా గురువు మీద డిపెండ్ అవుతూ మానసిక పరాధీనత గురువు ఎడల ఆయన వీళ్ళ మీద కూడా పరాధీనులై ఉంటారు. ఆ విధంగా మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేసుకుంటూ ఒక గురువుడం అనే ఒక సిస్టంలో పడి నలిగిపోతూ ఆ వేదాంతాన్ని చిలక పలుకులు పలుకుతూ జీవితాన్ని గడుపుతున్న వేదాంతులు మనకి కనపడతారు. దానివల్ల ఉపయోగము సున్నా. కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ శాస్త్రాన్ని పక్కన వినడం అయిన తర్వాత పక్కన పెట్టాలి. గురువు దగ్గర శ్రవణం అయిన తర్వాత గురువు గారికి దండం పెట్టి మీరు మీ పని మీ స్వరూపంలోకి మీరు చేరుకోవాలి. మీ స్వరూపంలోకి మీరు వెళ్ళేప్పుడు మీకు పుస్తకాలు రావు, మీకు తోడుగా మీరే ఉంటారు. అక్కడ మీరు మీ విజ్ఞానమే ఉంటుంది. అక్కడ అక్కడికి పుస్తకాలు రావు, అక్కడ గురువులు కూడా రారు. మీరు ఒంటరిగానే వెళ్ళాల్సి ఉంటుంది. కొంతమంది భార్యాభర్త కలిసి వేదాంతానికి వస్తారు. అమెరికాలో అయితే వాళ్ళిద్దరూ పక్క పక్కనే కూర్చుంటారు కూడా. ఇక్కడైతే మొగాళ్ళు ఇటు ఆడాళ్ళు ఇటు స్త్రీలు ఇటు అని ఏదో వ్యవస్థగా ఇక్కడ కొంచెం కన్వెన్షనల్ సొసైటీ కదా. అమెరికాలో అలా ఏమి ఉండదు, వాళ్ళిద్దరూ పక్క పక్కనే కూర్చుంటారు. ధ్యానం చేసేప్పుడు కూడా పక్క పక్కనే కూర్చొని ధ్యానం చేస్తారు. వాళ్ళు మేము కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం సరే, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మోక్షం కూడా వాళ్ళిద్దరూ కలిసి పొందుతారని అనుకుంటారు. నేను చెప్తూ ఉంటాను అలా కాదండోయ్ బాబు అని నేను చెప్తూ ఉంటాను. నేను చెప్తూ ఉంటాను, మొహమాటం లేకుండా చెప్తూ ఉంటాను. వాళ్ళు పాపం కంగు తింటారు ఇలా చెప్పేప్పటికీ. వీడు ఎవడూ చెప్పండి వీడు చెప్తున్నాడని కంగు తింటారు. కొంతమంది కరెక్టే కదా అనుకుంటారు. మరి కొంతమంది వీడు సరే వీడు ఇలా చెప్పేవాడు మనకు పనికిరాడు అనుకుంటారు. అన్నీ ఉంటాయి, లోకం అంటే అలాగే ఉంటాయి. కాబట్టి ఈ ఆత్మజ్ఞాన నిష్ట అన్నది అది ఫిజిక్స్ కెమిస్ట్రీకి లెబారేటరీ వంటిది. మీరు శ్రవణ మననములు చేసిన తర్వాత మీ స్వరూపంలో వెతుక్కోవాలి, మీ స్వరూపంలో ప్రవేశించి వెతుక్కోవాలి, స్వరూపంలో నిలబడి వెతుక్కోవాలి. శాంతి కావాలి, ఎక్కడ వెతుక్కుంటారు? మీ స్వరూపంలో వెతుక్కోవాలి. అన్నీ నీవే అనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటున్నాయి. మీరు స్వరూపంలో వెతుక్కోవాలి. స్వరూపంలో తెలుస్తుంది అంతా పరమాత్మయే అని స్వరూపంలో తెలుస్తుంది, బయట తెలియదు. ఇందుగలడు అందు లేడని మీ స్వరూపంలో తెలుస్తుంది, స్తంభంలోనూ గోడలోనూ తెలియదు. ఆ కథ అలా ఉంటుంది. ఆ స్వరూపంలో తర్వాత ఆనందము బయట నుంచి రాదు, స్వరూపం నుంచి వస్తుంది అన్నది మీరు తెలుసుకోవాలి. దాన్ని మీరు స్వరూపంలో తెలుసుకోవాలి. మీరు ఈ సంసారంలో దేనికి ఆసక్తి కలిగి లేరు అని ఊరికే స్టేట్మెంట్ విన్నారు సరిపడదు. అది మీ స్వరూపంలో ప్రవేశించి అక్కడ వెతుక్కుని మీ యొక్క అసంగతను మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. దానికి ఆత్మజ్ఞాన నిష్ట అని పేరు. తర్వాత శరీరానికి పుట్టుక చావు ఉంటాయి, శరీరానికి జర మృత్యు వృద్ధాప్యము రోగము ఉంటాయి, మీకు ఉండవు. ఆ విషయం పుస్తకంలో ఎలా తెలుస్తుందండి? పుస్తకంలో దాన్ని ఆవిష్కరించుకుంటారా? పుస్తకం చెప్పిన మాటే చెప్పాను నేను, పుస్తకంలో ఆవిష్కరింపబడదు. మీ లోపల మీరు ప్రవేశించి వెతుక్కుంటే మీకు ఆవిష్కృతం అవుతుంది. అప్పుడు మీరు బంధం నుంచి విముక్తులైపోతారు. కాబట్టి ఆత్మజ్ఞాన నిష్ట అత్యావశ్యకము. ఇది ఒక గొప్ప టాపిక్, దీని మీద నేను గత 2 వారాల నుంచి మాట్లాడుతూనే ఉన్నానని గుర్తు నాకు. లేక ఇది 2వ వారము, ఇప్పుడు కూడా ఇదే ప్రసంగము. అయితే ఆత్మని ఎలా పట్టుకోవటం? ఆత్మను ఎలా పట్టుకోవడం? లోపల పట్టుకోవాలి. బయటేం పట్టుకుంటారు? లోపల పట్టుకోవాలి. ఇప్పుడు దేహం ఉన్నది, దేహమునకు తెలుస్తోంది, వేడి తెలుస్తోంది, చల్లదనం తెలుస్తోంది,
అన్నీ తెలుస్తున్నాయి దేహానికి. దేహమునకు తెలుస్తోంది, ఇంద్రియములకు తెలుస్తున్నాయి, రూపము శబ్దము ఇత్యాదులు ఇంద్రియములకు తెలుస్తున్నాయి, మనస్సుకు తెలుస్తోంది, బుద్ధికి తెలుస్తోంది. మీరు ఆ తెలివిని పట్టుకోవాలి. వీటన్నిటికీ తెలుస్తున్నది అంటే ఆ వెలుగు, ఆ తెలివి అనే వెలుగు, అది ఎక్కడ ఉన్నది? లోపల ఉన్నది. వాటిల్లోనే ఉండేమో, లేదు, వాటిల్లో లేదు. వాటికి అనుగ్రహిస్తూ బుద్ధికి మనస్సుకి ఇంద్రియములకు దేహమునకు ఒక వెలుగును అనుగ్రహిస్తూ లోపల ఒక వెలుగు యొక్క నిధానము కలదు, దాని పేరే ఆత్మ. అది ప్రసంగం. అయితే దేహానికి తెలుస్తోంది కాబట్టి దేహమే ఆత్మ అన్నారు లోకాయతికులు. తథా అన్యే ఇంద్రియ చైతన్యవాదినః, ఇంకో గ్రూప్ ఉన్నారు, వాళ్ళు ఏమన్నారంటే ఇంద్రియములే ఆత్మ అన్నారు. ఇంద్రియములే ఆత్మ, ఎందుకని? ఇంద్రియములకు తెలుస్తోంది కదా, చెవితో వింటున్నారు, చెవికి శబ్దములు తెలుస్తున్నాయి, కన్నుకు రూపములు తెలుస్తున్నాయి. అయితే ఏది ఆత్మ ఇప్పుడు? చెవి ఆత్మయా, కన్ను ఆత్మయా? అంటే రెండు కలిపి ఆత్మ అని అలా ఆర్గ్యూ చేశారు. ఈ ఆర్గ్యుమెంట్లో పస లేదు. అంచేతనే ఆర్గ్యుమెంటు ఊరికే థియరిటికల్గా రికార్డులో ఉండిపోయింది తప్ప దాన్ని ఎవడూ పట్టుకుని ప్రపోజ్ చేసి కూడా ఎవడూ లేడు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్లో పస లేదు. ఎందుకంటే మీరు చూసుకోండి, రూపము కన్నుకు తెలుస్తోందా, మీకు తెలుస్తోందా? మీకు తెలుస్తోంది. శబ్దము చెవికి తెలుస్తోందా, మీకు తెలుస్తోందా? మీకు తెలుస్తోంది. రూపము కన్నుకి తెలిసి శబ్దము చెవికి తెలిస్తే ఏ నేను రూపమును తెలుసు కన్నుతో తెలుసుకుంటున్నాను, అదే నేను శబ్దమును తెలుసుకుంటున్నాను అనే ప్రత్యయము అనే అనుభవము ఉండదు. ఇప్పుడు మీరు సినిమా చూసేప్పుడు కన్ను రూపాలను చూసి చెవి శబ్దాలను విందనుకోండి, ఆ కన్నుకి చెవికి కనెక్షన్ ఎవరు? నేను. ఆడియో విజువల్ ఈజ్ పాసిబుల్ బికాస్ దే ఆర్ కనెక్టెడ్ విత్ దెన్. సపోజ్ దే ఆర్ నాట్ కనెక్టెడ్, కన్ను కన్నే చెవి చెవే, అప్పుడు ఈ చూసేదానికి వినేదానికి పొంతనం ఉండదు. కానీ పొంతనం ఉన్నది అంటే కన్నుని చెవిని కలుపుతో ఉండే ఒక తత్వము, వాటి రెండింటికంటే లోపలిది సూక్ష్మమైనది ఉన్నది. కాబట్టి కన్ను ఆత్మ, చెవి ఆత్మ, ఆ రెండు కలిపి ఆత్మ అనే మాట సరికాదు అనే చెప్పాలి. ఇవన్నీ అనుకోవాలి. ఎందుకంటే జనులు ఎక్కడ ఎక్కడ తప్పు చేయడానికి అవకాశం ఉందో అక్కడక్కడ తప్పు చేసుకుని కూర్చున్నారు. మర్ఫీస్ లా ఏమిటంటే, వెన్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ ఎర్రర్ ఆర్ మిస్టేక్, దే విల్ కమిట్ ది మిస్టేక్. ఇప్పుడు ఇలా రెండు దారులు ఉన్నాయనుకోండి, ఇదంటే ఒకటి కరెక్ట్ ఒకటి తప్పు కదా, మీరు ఎలా వెళ్తారు? తప్పుదారిని వెళ్తారు. అది మర్ఫీస్ లా. కాబట్టి దేహమే ఆత్మ అని తప్పు చేయడానికి అవకాశం ఉన్నది, వీడు తప్పు చేస్తాడు. ఇంద్రియములే ఆత్మ అని తప్పు చేయడానికి అవకాశం ఉన్నది, తప్పు చేస్తాడు. కన్ను చూస్తోంది, కన్ను చూస్తున్న దానికి నేను సాక్షిని అని తెలుసుకోడు, నేను చూస్తున్నాను అంటాడు. చూసారా, తప్పు చేశాడా లేదా? చెవి వింటోంది, నేను సాక్షిని, ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ అని తెలుసుకోడు, నేనే వింటున్నాను అంటాడు. కాబట్టి సర్టెన్ బేసిక్ ఫ్యాక్ట్స్ మీరు ఆలోచించుకోండి. మీరు వింటున్నారా లేక వినడం అనేది జరుగుతోందా? వినడం అనేది జరుగుతోంది. మీరేం వింటలేదు, మీరు వినడం మానేయండి. విన్న మానేయండి, విన్నారంటే ముట్టిగా వేస్తా, విన్న మానేశారా లేదా ఇంకా వింటూనే ఉన్నారా? అంటే అర్థం ఏంటి? వినడము మీరు చేసేది కాదండి, మీరు చేసేది అయితే మీరు మానేయడానికి వీలు ఉండాలి, మీరు మానలేరు. అంటే అర్థం వినడము అవుతూ ఉంటున్నాయి, చూడడము అవుతూ ఉంటున్నాయి. మీరు వినరు, మీరు చూడరు. కాబట్టి మీరు దేహమే
మీరు చెవులే, మీరు కన్నే అని పెట్టుకోకూడదు. మీరు కన్నే, నేను కన్ను అని పెట్టుకున్నారనుకోండి, పెద్ద వయసులో కన్నుకి ఏదో తేడా వస్తుంది, దుఃఖిస్తూ కూర్చుంటారు. చెవికి తేడా వస్తుంది, దుఃఖిస్తూ కూర్చుంటారు. బుద్ధికి, బ్రెయిన్ సెల్స్కి తేడా వస్తుంది, దుఃఖిస్తూ కూర్చుంటారు. ఎందుకని? ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ లేదనుకోండి, ఐదేదో అవుతూ ఉంటుంది, మీకు కొంత ఫ్రీడమ్ చిక్కుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. లోకంలో జనులు ఎంత మూర్ఖంగా ఉంటారంటే, ఏమన్నా ఇలా అంటున్నారని మీరు ఏమనుకోకండి. ఏమంటే ఈ పాఠానికి వెళ్తే తిడతాడు ఏమిటైనా అలాగే మీరే అనుకోకండి. నేను మిమ్మల్ని ఏమంటలేదు, మీరందరూ మహాపురుషులు. నేను ఊరికే అది ఒక స్టైల్ ఆఫ్ టీచింగ్. అది లోకంలో జనులు మూర్ఖంగా ఉంటారు. ఏమనుకుంటారంటే, డబ్బు సంపాదిస్తే మన జీవితం సుఖపడుతుంది అనుకుంటారు, భోగాలు అనుభవిస్తే జీవితం సుఖపడుతుంది అనుకుంటారు. కానీ వాళ్ళకి అనుభవానికి వస్తుంది ఏమని, డబ్బు సంపాదించినా భోగాలు అనుభవించినా జీవితంలో సుఖం అంత తేలిక కాదు అని అనుభవానికి వస్తుంది. అప్పుడు ఏమనుకుంటారంటే, పైన ఒకడు ఉన్నాడు, స్పాయిల్ స్పోర్ట్, పైన ఒకడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు, డబ్బు సంపాదిద్దాం అనుకుంటే అడ్డం పెడుతూ ఉంటాడు. వాడు పనేది భోగాలు అనుభవిద్దామంటే కూడా అడ్డం పెడతాడు. పైగా జెలస్, వాడు చాలా జెలస్ ఫెలో. గాడ్ ఈస్ జెలస్, జెలస్ గాడ్. అలా రిలీజియన్స్ అలా డిక్లేర్ చేస్తాయి, జెలస్ గాడ్. అంటే ఏమిటి, నేను డబ్బు సంపాదించుకుని నా పని కష్టపడి నేను చేసుకుని నేను డబ్బు సంపాదించుకుంటుంటే చూడలేడు, ఎవరినో అడ్డు పెడతాడు, కుజుడినో శనినో అడ్డు పెడతాడు. కొన్ని డైరెక్ట్గా అడ్డు పెట్టచ్చు కదా, మళ్ళీ కుజుడిని ఎందుకు అడ్డుపడ్డాం? ఏదో మాఫియాలాగా డైరెక్ట్గా తనే అడ్డుపడచ్చు కదా, ఏ కుజా నువ్వు వెళ్ళి అడ్డుపడరా వాడికి అని అలా ఎందుకు చెప్పడం? మాఫియా డాన్లాగా అడ్డుపడుతూ ఉంటాడు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అంటే, వాడిని కూడా కొంత ఖుషామత్తు చేస్తుంటే పడు ఉంటాడు, మనకు అనుకూలంగా ఉంటాడు. దిస్ ఈజ్ హౌ రిలీజియన్ ఆపరేట్స్. నేను కొంచెం కటువైన భాషలో చెప్పాను, దీన్నే చాలా మధురమైన భాషలో చెప్పవచ్చు. ఎలాగో తెలుసిన, మనం ధనాన్ని సంపాదించాలనుకుంటే ఆ ధనలక్ష్మి యొక్క అనుగ్రహం లేదే ధనాన్ని సంపాదించడం కుదరదు. ధనలక్ష్మి అనుగ్రహం కావాలన్నట్లయితే విష్ణువు యొక్క ఆశీర్వచనం మనకు ఉండాలి. అంచేత మనం సుదర్శన యాగం చేస్తే చాలా బాగుంటుంది. ఆ భాష ఎలా ఉందో చూడండి. ఇంతకుముందు చెప్పిన మాట ఇది, అంతకుముందు చెప్పిందేనండి ఇది. అంతకుముందు కటువైన భాషలో చెప్పాను, ఇప్పుడు అదే విషయాన్ని మధురమైన భాషలో చెప్పాను. జనానికి ఈ తేడా కూడా తెలియదు. మూర్ఖులని నేను అన్నానంటే తప్పేమైనా ఉందా? ఈ తేడా కూడా తెలియదు. కాబట్టి ఆ దేవుణ్ణి పూజ చేస్తే కోరికలు తీరుతాయి, భయాలు పోతాయి. అంతవరకు వచ్చారు జనులు, అక్కడితో ఆగిపోయారు. ఇంకా ఆ పైన అడుగు ముందుకు పట్టడం లేదు. జనాలకి పట్టడం లేదు, గురువులకి పట్టడం లేదు. గురువులకి పడితే జనాలకి పడుతుంది, గురువులకి పడటం లేదు. గురవహాపి తథైవ. ఇది ఒక చాలా విచిత్రమైన సిచ్యువేషన్. ఈ పరిస్థితిలో ఎవడైనా వచ్చి, చూడయ్యా నీ జీవితంలో ఉండే సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారము, ఒకే ఒక పరిష్కారం, ఆత్మజ్ఞానము అని చెప్తే వాడికి అర్థం కాదు. ఏడు ఇలా చెప్తున్నాడు అనుకుంటాడు. జీవితంలో సమస్యలకి పరిష్కారం గ్రహజపాలో లేకపోతే గ్రహశాంతి అవుతుంది తప్ప ఆత్మజ్ఞానం అంటాడు ఏమిటండి అనుకుంటారు. చూడండి ఎలా ఉంటారు. కుడ్ యు సీ ది ఎనార్మిటీ ఆఫ్ ఇగ్నరెన్స్? కుడ్ యు సీ? అది నాకు ఒక్కడికే కనపడుతుందా, ఏదో దెయ్యం కనపడ్డట్టుగా మీకేమైనా కనపడుతుందా? ది ఎనార్మిటీ ఆఫ్ ఇగ్నరెన్స్, ది మాన్స్ట్రాసిటీ ఆఫ్ సూపర్స్టిషన్, కుడ్ యు సీ దాట్? కుడ్ యు సీ? ఆర్ ఇట్స్ ఎ వైల్డ్ క్రై ఇన్ ది ఇన్ విల్డర్నెస్? ఈజ్ ఇట్ ఎ క్రై ఇన్ విల్డర్నెస్? ఆర్ కుడ్ యు సీ వాట్ ఐ సీ? ఆత్మజ్ఞానం ఒక్కటియే దీనికి పరిష్కారం. ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? నీ ఆత్మ, ఆత్మ అంటే నువ్వే,
నువ్వు లోపల చూసావు. ఎప్పుడైనా లోపల చూడడమే రుగుదరా అసలు? ఎప్పుడు బయటకు చూడడమే తప్ప. మా మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే వీధి వైపు ఉన్న కిటికీ దగ్గర కుర్చీ వేసి కూర్చునేవాడు, ఆ కిటికీలోని చూస్తూ ఉండేవాడు. వీధిలో ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు. భార్య టిఫిన్ ఇస్తే అక్కడికే తీసుకొచ్చేస్తుంది, కాఫీ ఇస్తే అక్కడికే తీసుకొచ్చేస్తుంది, కొడుకు ఏమో హోంవర్క్ కావాలంటే అక్కడికే తీసుకొచ్చి అడుగుతాడు. ఎందుకంటే వీధిలో ఏం వెళ్తున్నాయో మిస్ అవ్వడానికి వీలు లేదు. జనులు అలా ఉంటారు, బయట చూస్తానంటాడే తప్ప, బయట చూస్తాడు లేకపోతే పైకి చూస్తాడు. బయటికి దేనికి? అర్థము కామము సంపదలు భోగాలు వాటి కోసం బయటికి చూస్తాడు. పైకి దేనికి? గ్రహములు నక్షత్రములు. వీడు దాటితే దేవుడు పైన. పూర్వం వాళ్ళు పై దేవుణ్ణి చూసేవారు, వీడు మధ్యలో గ్రహములు నక్షత్రములు దేవుడు ఇవి చూస్తూ ఉంటాడు. మీకు ఆత్మజ్ఞానం కావాలంటే బయటికి చూస్తేను పైకి చూస్తేను రాదు. ఆత్మజ్ఞానం ఎలా చూస్తుంది? అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటున్నాయా, అంతరంగంలో వెతుక్కోవాలి. మన స్వరూపంలోకి మనం తొంగి చూడాలి, మన లోపలికి మనం తొంగి చూడాలి. దానికే ఆత్మజ్ఞాన నిష్ఠ అని పేరు. ఎప్పుడైతే మీరు ఆత్మస్వరూపంలోకి తొంగి చూడడము అలవరుచుకుంటారో అప్పుడు ఇంద్రియములు చైతన్య ఇంద్రియములు ఆత్మ కాదు అని తెలిసిపోతుంది. అన్యే మనశ్చైతన్యవాదినః. మనకి లోకంలో ఇమోషనల్ పీపుల్ ఎక్కువగా కనపడతారు. ఇమోషనల్ పీపుల్ ద ప్రకృతి ఎలా ఉన్నది, అమాంగ్ ది విమెన్ ఇమోషనల్ పీపుల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, మోర్ దాన్ మెన్. మెన్ ఆర్ లెస్ ఇమోషనల్ దాన్ విమెన్. ఆ స్ట్రక్చర్ అలాంటిది, ద బాడీ, ద హార్మోన్స్, ద మైండ్, దట్ ఈజ్ హౌ గాడ్ క్రియేటెడ్. చంద్రప్రధానాః స్త్రియః సూర్యప్రధానాః పురుషాః, ఏదో తేడా. కాబట్టి పురుషుల్లో కూడా ఇమోషనల్ పీపుల్ ఉంటారు, స్త్రీలలో అధికంగా ఉండనే ఉంటారు. కాబట్టి దట్ ఇమోషనల్ బాడీ, దట్ ఈజ్ కాల్డ్ ఇమోషనల్ బాడీ, ఇమోషనల్ బాడీ అన్నమాట. అంటే ఇప్పుడు తల్లి కొడుకును చూసిందనుకోండి, అంతవరకు లోపల స్తబ్దుగా పడి ఉన్న ఆ ఇమోషనల్ బాడీ అంతా పైకి వస్తుంది. ఫిజికల్ బాడీని నెగ్లెక్ట్ చేస్తారు, ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ది ఇంపార్టెంట్, ద ఇమోషనల్ బాడీ ఈజ్ ఇంపార్టెంట్. కొడుకు కానీ కూతురు కానీ అలాగ, భార్యాభర్తల మధ్య కూడా పాసిబుల్ ద ఇమోషనల్ బాడీ. ఈ ఇమోషనల్ బాడీ ఒకప్పుడు నెగిటివ్ కూడా అయిపోతుంది, నెగిటివ్ ఇమోషన్లో పడిపోతారు. నేను చూశాను ఈ డివోర్స్ కేసులు ఫైట్ చేస్తూ ఉంటారు చూడండి, భార్యాభర్తలు డివోర్స్ కేసులు ఫైట్ చేస్తారు. అంతకుముందు ఉన్న పాజిటివ్ ఇమోషనల్ బాడీ అంతా కూడా ఇప్పుడు నెగిటివ్ అయిపోతుంది. దాంతో వాళ్ళు ఎలా ఉంటారంటే, దట్ ఇమోషనల్ బాడీ ఇన్ విచ్ యు ఆర్ ఫైటింగ్ యువర్ ఎనిమీ ఆర్ యువర్ అడ్వర్సరీ, దట్ ఇమోషనల్ బాడీ దట్ ఫైట్స్, ఇమోషనల్ బాడీ ఫైట్స్, ఫిజికల్ బాడీ ఏ ఉంది? దట్ ఇమోషనల్ బాడీ విచ్ ఇస్ ఫైటింగ్ ది ఎనిమీ ఆర్ ది అడ్వర్సరీ, దోస్ నెగిటివ్ ఇమోషన్స్ అలాంగ్ విత్ సమ్ పాజిటివ్ ఇమోషన్స్, దట్ బాడీ బికమ్స్ సో ప్రామినెంట్ దట్ the person is same as that emotional body. Nen chusanu anadu, nenu atundi sandarbhamlo nenu salaha cheppivanni, kurchondi nitaruga kurchondi, mee emotional body which is going through a crisis, can you drop it? Don't answer yes or no, don't answer me. You ask this question to yourself. ఈ ఇమోషనల్ బాడీని నేను డ్రాప్ చేయగలనా? యు ఆస్క్ దట్ క్వశ్చన్. హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్, డోంట్ సే నో, ఇంకా ఊరికి ముందే నో అనొద్దు. ఓపెన్ మైండ్ తోటి దిస్ ఇమోషనల్ బాడీ విచ్ ఈస్ విచ్ కెన్ ఆల్సో బి కాల్డ్ ద బాడీ ఆఫ్ సైకలాజికల్ పెయిన్, దీన్ని నేను డ్రాప్ చేయగలనా, దీన్ని పక్కన పెట్టగలనా, కొద్దిసేపు అయినా కొద్దిసేపు దీన్ని పక్కన పెట్టగలనా అని మీరు ఓపెన్ మైండ్తో
మీ లోపల మీరు చూసుకున్నట్లయితే యా ఐ క్యాన్ అని మీకు తెలుస్తుంది. మీకు తెలియాలి, నేను చెప్పడం కాదు, మీకు లోపల నుంచి ఆన్సర్ రావాలి. నన్ను అడిగితే ఎస్ అని నేను చెప్తాను, దానివల్ల మీకు ఉపకారం తక్కువ ఉంటుంది. ఇట్ ఈజ్ ఇట్ గివ్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎంతూజియాజం. బట్ అదర్ దెన్ దాట్ మీ లోపల నుంచి ఆన్సర్ వస్తుంది, యా ఐ కెన్ డూ దాట్, ఎస్ స్వామీజీ ఐ కెన్ డూ దాట్, దెన్ సిట్ లైక్ దట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ కీప్ ఇట్ అసైడ్. ఓకే, నౌ యు గో హోమ్ అండ్ ప్రాక్టీస్ దిస్. నౌ షుడ్ ఐ ఫైట్ ది డివోర్స్ ఆర్ నాట్? యు ఫైట్ ఇట్, యు కంటిన్యూ విత్ ఇట్. ఇఫ్ పాసిబుల్ యు కెన్ స్టాప్ ఇట్ ఆల్సో. స్టాప్ చేసి ఏం చేస్తా చేయమంటారు? స్టాప్ చేసి ఏం చేయమంటారు? నేను ఫైట్ చేసి ఏం చేస్తాం? కాదండి, ఇది అయిపోతే ఇంకో పెళ్ళి చేసుకుంటాను. అయితే వెళ్ళి ఫైట్ చేయి, ఫైట్ చేసి అది ఫినిష్ చేసుకో. ఫైట్ చేయటం కంటే సామాన్యంగా కొంచెం ఇచ్చి పుచ్చుకున్న రీతిలో సెటిల్ చేసుకుంటే మంచిది కదా. ఫైటింగ్ కంటే సంధి విగ్రహము, విగ్రహం అంటే ఫైటు, సంధి అంటే ట్రూస్, మనం అది చేసుకోవచ్చు కదా. దానికి చాలా నష్టపోవాలి. నష్టపోయేదేం లేదమ్మా, వెర్రిమొహం, నష్టపోయేదేమీ లేదు ఈ జీవితంలో, నష్టపోయేదేమీ లేదు. అసలు నీది అంటూ ఏమీ లేదు, నష్టపోయేదేమీ లేదు, తెలుసుకో. దెర్ఫోర్ ఏదో రకంగా సెటిల్ చేసుకో. కాదండి, ఇంకా నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అయితే నీకు డివోర్స్ ఎందుకు? యూ డోంట్ నీడ్ ఏ డివోర్స్. వెన్ యూ డోంట్ నీడ్ ఏ డివోర్స్, యూ డోంట్ నీడ్ టు ఫైట్. ఇదంతా ఇట్ కమ్స్ ఇన్ టు ఫోకస్ ఎప్పుడు మీ ఇమోషనల్ బాడీని మీరు పక్కన పెట్టగలిగితే. బికాజ్ యు ఆర్ నాట్ ద ఇమోషనల్ బాడీ. నేను నా స్టైల్ ఆఫ్ టీచింగ్ అలా ఉంటుంది, కొంచెం నాన్ లీనియర్ టీచింగ్. అంటే ఇమోషన్, యు ఆర్ నాట్ ది మైండ్ అని చెప్పేసి ముందుకెళ్ళిపోవచ్చు. కానీ అలా కాకుండా ఐఎమ్ ట్రయింగ్ టు ప్రూవ్ టు యూ ఇన్ ఎ వెరీ ప్రాక్టికల్ వే దట్ యు ఆర్ నాట్ యువర్ ఇమోషనల్ బాడీ. అండ్ ఆ సత్యాన్ని మీరు గుర్తించినట్లయితే మీ జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి. ఆ ఇమోషన్స్కి విలువ తగ్గిపోతుంది. ఆ ఇమోషన్స్ మిమ్మల్ని పరుగులు ఎత్తించడం మానేస్తాయి. ఇమోషన్స్ ఉంటాయి, క్రమంగా పోతాయి, ఉన్న మేరకు కూడా ఉంటాయి తప్ప మిమ్మల్ని పరిగెత్తించవు. ఎందుకంటే మీరు వేరు, ఇమోషనల్ బాడీ వేరు. ఈ ఇమోషనల్ బాడీయే మీరు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, మనశ్చైతన్యవాదిన. ఐ డోంట్ నో వెదర్ ఫ్రాయిడ్ ఈజ్ వన్ సచ్ మనశ్చైతన్యవాది. ఐ డోంట్ నో, ఫ్రాయిడ్ ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎ నెగిటివ్ కామెంట్ అబౌట్ హిమ్ వితౌట్ నోయింగ్ కరెక్ట్లీ. ఫ్రాయిడ్ ఇమోషనల్ బాడీయే చైతన్యం, అదే ఆత్మ అని అలాంటి దృష్టి ఏమైనా ఆయనకు ఉన్నదా ఏమో మరి నాకు తెలియదు. కాబట్టి ఆ ఇమోషనల్ బాడీని మీరు పక్కన పెట్టగలిగితే యూ బికమ్ ఫ్రీ. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఒకటి ఉన్నది, అది సైకియాట్రీలో స్పెషలైజేషను, సబ్ స్పెషాలిటీ. సైకియాట్రీ స్పెషాలిటీ అంటే దాంట్లో సబ్ స్పెషాలిటీ. ఈ ఇమోషనల్ పెయిన్ ఉన్న వాళ్ళని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. డెంటిస్ట్లో ఆర్థోడాంటిస్ట్ స్పెషాలిటీ లాగా అన్నమాట ఇది. ఓకే, ఇమోషన్ దిస్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, వెరీ కాస్ట్లీ థెరపీ. వాళ్ళ దగ్గరికి వెళ్తే కూర్చుంటే వాళ్ళు సెషన్కి 1000 రూపాయలు ఎంతో తీసుకుంటారు, ఎక్కువ తీసుకుంటారు, అవి తక్కువ అయ్యి ఉండొచ్చు. నేను చాలాసార్లు నేను గమనించాను, ఈ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపిస్ట్ అందరూ వచ్చి వేదాంత క్లాసులో కూర్చుంటారు, వెతుక్కుంటూ వచ్చి కూర్చుంటారు, వెతుక్కుంటూ వచ్చి. ఆ 1 వీక్ ఆ స్వామి క్లాస్ చెప్తున్న రిజిస్టర్ వచ్చి దాంట్లో ఉండి నోట్స్ రాసుకు వెళ్తారు. ఒకళ్ళిద్దరు నాతో చెప్పారు, మేము దీన్ని ఉపయోగిస్తూ ఉంటా ఉండో అని చెప్పి చెప్పారు. కాబట్టి నోయింగ్ దట్ ఇమోషన్స్ అందరికీ ఉంటాయి, ఇమోషన్స్ ప్రతి వాళ్ళకే ఉంటాయి. మీరు ఇమోషన్స్కి వశమై ఉన్నారా అంటే బానిసలై ఉన్నారా అని అర్థం. లేకపోతే ఇమోషన్స్ మీ వశంలో ఉన్నాయా, అది ఇట్ డిపెండ్స్. అది మీ మీ లోపలి పరిస్థితిని బట్టి ఉంటుంది.
నేనేదో పుస్తకం చదువుకుంటుంటే ఎవరో తలుపు తట్టారు, వెళ్ళి తలుపు తీశాను. దేర్ స్టాండ్స్ ఎ పర్సన్ హూ హ్యాస్ డన్ గ్రీవస్ హార్మ్ టు మీ. ఒకప్పుడు నాకు అపకారం చేసిన మనిషి అక్కడ నిలబడి ఉన్నాడు, తలుపు తట్టినవాడు. నేను వెంటనే రెండు లోపలికి రెండని కూర్చోబెట్టాను, చల్లటి మంచినీళ్ళు ఇచ్చాను. చెప్పండి నేను మీకేమి సేవ చేయగలనో చెప్పండి. అంటే మీరు నన్ను లోపలికి రమ్మన్నారు అదే గొప్ప, మంచిది, చాలా సంతోషం. మీకు చెప్పండి నాకు ఈ ఉపకారం కావాలి, నేను మీకు ఇది చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ ఇట్ అని చేసి పంపించాను. నేనంటే నేనని కాదు, ఊరికే ఒక దృష్టాంతం కింద మీకు చెప్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి, నేను ఆ ఇమోషనల్ బాడీకి పైకి వెళ్ళానంటారా లేదంటారా? ఆ ఇమోషనల్ బాడీతో చిన్న స్పేస్ నేను డిస్కవర్ చేసుకున్నానంటారా లేదంటారా? నేను అతగాడు చేసిన అపకారం గురించి ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు అనుకోండి, మీరు ఉడికే కథ నేనంటే నేనని కాదు. అంటే అర్థం ఏంటి, ద ఇమోషనల్ బాడీ ఈజ్ ఎంటైర్లీ ఇన్ మై కమాండ్ అండ్ ఐఎమ్ నాట్ అలవింగ్ ద ఇమోషనల్ బాడీ టు టేక్ మీ ఫర్ ఎ రైడ్, ఐ రైజ్ అబౌవ్. ఇది మనస్సే ఆత్మ అన్నవాడికి అది ఎలా కుదురుతుంది? లోకంలో చాలా సాధారణంగా జనులు ఆ ఇమోషన్స్ని అవి సత్యములని అవి వాళ్ళ తామే అని, ఇమోషన్స్ తామే, నేనే ఇమోషన్స్ అంటే నేనే అని ఐడెంటిఫై అయిపోయి దే డెరైవ్ ఎ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఇమోషన్స్, ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. ఆ జనులు చేసే పొరపాటుని ఒక ఫిలాసఫర్ వచ్చి దాన్ని సెటరేట్, దానికి ఒక పేరు పెట్టి ఇదే ఆత్మ అంటాడు, మనశ్చైతన్యవాదిన. ఇంతకీ మనస్సులో చైతన్యము మనస్సుది కాదు, మనస్సుకి చైతన్యం ఉన్నది, ఆ ఇమోషన్స్ తెలుస్తున్నాయి కదా, కాబట్టి తెలివి ఉన్నది దాంట్లో, కానీ ఆ తెలివి మనస్సుది కాదు. ఆ సత్యమును ఎరుగక మనస్సే ఆత్మ అనుకుంటారు. అన్యే బుద్ధి చైతన్యవాదిన, కొంతమంది బుద్ధి చైతన్యవాదులు ఉంటారు. ఒకరోజు నేను ఇంకొక ఆయన మేమిద్దరం రిక్షాలో ప్రయాణం చేశాం. రిక్షా అంటే హైదరాబాద్ రిక్షా, సర్కార్ డిస్ట్రిక్ట్స్ రిక్షా కాదు. సర్కార్ డిస్ట్రిక్ట్ రిక్షా ఒక రకం సింహాసనంలాగా ఉంటుంది, హైదరాబాద్ రిక్షా మామూలు పీట మీద కూర్చున్నట్టు ఉంటుంది, దట్టు వెరీ నేరోగా ఉంటుంది. దాంట్లో ఇద్దరం కూర్చున్నాం, నేను కొంచెం లీన్ ఫెలోని, ఆయన కొంచెం బిట్ వెల్ హెవీ సెట్, ఇద్దరం కూర్చున్నాం. వెళ్ళాం, రిక్షా దిగేశాం. దిగేసిన తర్వాత పైసలు నేనైనా ఇవ్వాలి, ఆయనైనా ఇవ్వాలి, ఆయన నానా చేయబట్టేసుకున్నాను సరే కానివ్వండి, ఆయన ఇచ్చారు. ఆయన 2 రూపాయలు ఇచ్చారు ఆ రోజుల్లో. రిక్షావాడు అన్నాడు ఇంకో 1/2 రూపాయి ఇవ్వండి అని ఏదో అడిగాడు. అడిగితే ఆయన అన్నారు ఇది సరిపడుతుంది పోపో అని చెప్పారు. అంటే రిక్షావాడు కొంచెం అగ్రెసివ్గా అడిగాడు, అడగడమే కొంచెం అగ్రెసివ్గా అడిగాడు, కొంచెం మర్యాదగా అడగచ్చు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కూడా. ఆయన వెంటనే ఆయన ఆగ్రహోదగ్రుడైపోయినాడు, జేబులోంచి ఐడెంటిటీ కార్డు తీశాడు. ఓ ఐడెంటిటీ కార్డు నా దగ్గర ఉండేది, తీసి చూపించాడు. ఇదేమిటో తెలుసా నీకు, నేను ఐఎమ్ ఏ సీనియర్ ఇంజనీర్, నీకు చదువు సంధ్య లేదు, నేను ఇచ్చింది పుచ్చుకుని వెళ్ళు అని కోకలేశాడు ఆయన. నేను ఆశ్చర్యపోయాను, అతను పాపం విని వెళ్ళిపోయాడు. నేను ఆశ్చర్యపోయాను. ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే తన పాండిత్యంతో తాను ఐడెంటిఫై అవటం. మనం ఇది లోకంలో అంతటా చూస్తాం. మీరు నేను చెప్తే మీరు ఓపెన్ మైండ్తో వింటానంటే చెప్తాను. నేను ఈ పండితులు ఉంటారు, సంస్కృత పండితులు అవ్వచ్చు, వేద పండితులు, వేద పండితులు పాపం అమాయకంగా ఉంటారు, ముఖ్యంగా లోకంలో పేరు ప్రసిద్ధులు పొందిన పండితులు చాలా అహంకారంగా ఉంటారు. అందరూ ఉండరు అలాగా, చాలా వినయ, నాకు తెలుసున్న వాళ్ళందరూ వినయ విధేయతలు గలవారే, కానీ అక్కడక్కడ కనపడతారు. వాళ్ళ పాండిత్యాన్ని
నేనైతే ఫస్ట్ క్లాస్ సర్టిఫికెట్ అయితే నేను ఇవ్వను, మీడియోకర్గానే ఉంటుంది వాళ్ళ పాండిత్యం. కానీ వాళ్ళు ఎంత అహంకారం ఉంటారంటే చెప్పశక్యం కాదు. నా అంత పండితుడు లేడు. ఇటువంటి వాళ్ళు మీకు పర్టికులర్లీ కొన్ని ఇండస్ట్రీ కొన్ని ప్రొఫెషన్స్లో కనపడతారు. ఈ అవధానం చేస్తారటువంటి అష్టావధానం శతావధానం అలా కాంపిటేటివ్గా చేసుకుంటూ పోతారు. ఆయన అష్టావధానం చేస్తే నేను శతావధానం చేస్తాను, ఈయన శతావధానం చేస్తే నేను సహస్రావధానం చేస్తాను. సహస్రావధానం ఎండేమో అనుకున్నాను నేను. తర్వాత సడన్గా ఒక ఆయన ద్విసహస్రావధానం చేశాడు. అబ్బో ఇదొకటి కూడా ఉందా అని అప్పుడు తెలిసింది నాకు. వై షుడ్ హీ డూ ద్విసహస్రావధానము? బికాజ్ హీస్ కాంపిటేటివ్ అండ్ అంబిషస్. అలా ఉంటారు, చాలా అహంకారంగా ఉంటారు. అహంకారం ఎంత కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంటుంది ఆ వేషంలో ఉంటుంది. వేషం ఎలా వేస్తారంటే సిల్క్ అండ్ క్లోత్స్, చేతికి ఉంగరాలు, చేతికి కడియాలు, మెడలో బంగారు గొలుసు, చాలా ఫ్యాషనబుల్ జుబ్బా అనొచ్చేమో, వాటెవర్, వెరీ హైలీ సోఫిస్టికేటెడ్ డ్రెస్ అండ్ హెయిర్ స్టైల్. ఆ హెయిర్ స్టైల్లో ఇట్ ఈస్ మోడర్న్ యాజ్ వెల్ యాజ్ ట్రెడిషనల్. వెనకాల ట్రెడిషనల్, ముందు మోడర్ను. ది ఎంటైర్ పర్సన్ ఈజ్ మోస్ట్ సోఫిస్టికేటెడ్ బట్ బొట్టు మటుకు ట్రెడిషనల్, బికాజ్ హీ వాంట్స్ టు ఇంప్రెస్ ద రిలీజియస్ గ్రూప్ ఆల్సో. చాలా ప్రామినెంట్గా బొట్టులో అవి పెడతారు అండ్ చాలా అహంకారంగా ఉంటారు. వారి అహంకారం చూస్తే అమ్మో మనం వీరి దగ్గరికి వస్తే ఆ అహంకారం ఏదైనా మనం కొంత అంటుకుంటే మనం నష్టపోతామనే భయం వేసి అక్కడి నుంచి పారిపో బుద్ధి వస్తుంది. పాండిత్యంలో మళ్ళీ లోతు ఉండకపోవచ్చు, కానీ చాలా అహంకారంగా ఉంటారు. నేను చూశాను సంగీత విద్వాంసుల్లో కూడా ఇలాంటి వాళ్ళు కనపడతారు మీకు. వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే వాళ్ళకున్న పాండిత్యం ఏది గలదో అదే ఆత్మ. తెలుస్తోంది కదా, ది డిరైవ్ ద సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఫ్రమ్ ద బ్రెయిన్ సెల్స్. బ్రెయిన్ సెల్స్లో కొంత సమాచారం పోగొట్టి దట్టించి పెట్టారు, దాని నుంచి సెన్స్ ఆఫ్ సెల్ఫ్ను డిరైవ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు మనకి అక్కడక్కడ కనపడతారు. అటువంటి వాళ్ళు దే ఆర్ సింబల్. దీనికి బుద్ధియే ఆత్మ అని దానికి దృష్టాంతంగా వాళ్ళని చెప్పవచ్చు. అన్యే బుద్ధి చైతన్యవాదిన. ఇంకో కొంతమంది ఉన్నారు, వీళ్ళు ఎక్కడున్నారా అని నేను, ఇది తెలుగు పుస్తకం అయితే కాదు, అది తెలుగు పుస్తకం ఇలా ఇవ్వండి ఒకసారి. ఇంకో గ్రూప్ ఉన్నారు, ఓకే, వీళ్ళు యోగ దర్శనంలో ఉంటారు. యోగా అని ఉంది, యోగా థియరిటికల్, యోగా థీరీ, యోగా ప్రాక్టీస్ కాదు. యోగా ప్రాక్టీస్ అంటే ఆసనాలు, ఏదో సర్వాంగాసనం, శీర్షాసనం, భుజంగాసనం, అది టిప్ ఆఫ్ ది ఐస్బెర్గ్ యోగాలో, అది 1%. యోగా థీరీలో మీరు లోతుగా వెళ్ళినట్లయితే, అంటే యోగ దర్శనం, పతంజలి మహర్షి యోగ దర్శనము, దానిపై భాష్యము, వార్తికము, విజ్ఞాన భిక్షువు వార్తికాన్ని వ్రాసినాడు, అలాగే మంచి మంచి వ్యాఖ్యానాలు ఉన్నాయి. వాచస్పతి మిశ్రుడు తత్వవైశారథి అనే వ్యాఖ్యానం రాసినాడు. ఇటువంటి సాహిత్యము గలదు యోగ దర్శనము యొక్క సాహిత్యం. ఆ సాహిత్యంలో లోతుల్లోకి మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఒక గ్రూప్ కనపడతారు. ఆ ఒక యోగాలో ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ఏమిటంటే ది డార్క్నెస్ ఆఫ్ ది డీప్ స్లీప్. డీప్ స్లీప్లో ఏముంటుంది, డార్క్నెస్ అని అనొచ్చు కదా. మీకు జాగ్రత్త అవస్థలో, జాగ్రత్త అవస్థ అంటే ఒక మహావటవృక్షం వంటిది, నేను నాది ఈ జగత్తు అని అదంతా ఒక మహావటవృక్షం వచ్చినట్టుగా వస్తుంది జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థలోకి వస్తూనే నేను, నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా పిల్లలు, నా డబ్బు, నా ఉద్యోగం, నా కెరియర్, నా జగత్తు, నా ఊరు, నా పేరు అంటూ ఇంత విస్తారం వస్తుంది జాగ్రత్త అవస్థలో. ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. లోపల ఎక్కడుంది? నిద్రలో ఉంది.
నిద్రలో మరి అనుభవానికి రావట్లేదే అంటే విత్తు స్థాయిలో బీజరూపంగా ఉన్నది. విత్తులో మీరు మర్రి గింజ తీసుకుంటే ఆ మర్రి గింజలో మీకు వ్రేళ్ళు, కాండము, కొమ్మలు, ఆకులు అన్నీ కనపడతాయా? కనపడవు, కానీ ఉంటాయి, డిఎన్ఏ రూపంగా ఉంటాయి, సీడ్ స్టేట్లో ఉంటాయి. అలాగే మీ జాగ్రత్త అవస్థ అంతా కూడా బీజావస్థ రూపంగా లోపల ఉంటుంది. అంచేతనే లేకపోతే నిన్న ఫ్యామిలీ ఈవేళ లేదనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పెళ్లి చేసుకుని మళ్ళీ ఫ్యామిలీని పెట్టుకోవాలి. నిన్న ఇల్లు ఈవేళ లేదనుకోండి, ఇంకో ఇల్లు పెట్టుకోవాలి. అది బీజావస్థ రూపంగా లోపల ఉంటుంది. ఆ బీజావస్థకి అవ్యాకృతము అని పేరు. అంటే అది ప్రకటము కానిది. వ్యాకృతం అంటే ప్రకటము అయ్యేది. ప్రకటము అంటే నామరూపములు, నామరూపాలే ప్రకటము, నామరూపాలుగా ప్రకటమవుతూ ఉంటుంది. ఆ ప్రకటము కాని స్థితికి అవ్యాకృతము అని పేరు. అది లోపల ఉంటుంది, అది తెలియదు. తెలిస్తే తెలిసిందనుకోండి, మీకు మీరు నిద్రపోతున్నట్టు తెలివిగా ఉన్నట్టు, తెలివిగా ఉన్నట్టు నిద్రలో ఉంటుంది. అంటే తెలియకుండా ప్రకటము కాకుండా ఉంటుంది, దానికి అవిద్య. తెలియట్లేదు కదా, అది తెలియట్లేదు కనుక అవ్యక్తము అని పేరు. నామరూపములు ప్రకటము కాలేదు కనుక అవ్యాకృతము అని పేరు. ఏమీ తెలియకపోవడం అనే లక్షణము దానికి ఉన్నది కనుక అవిద్యావస్థ అని కూడా దానికే పేరు. అదే ఆత్మ అని చెప్పారు కొంతమంది ఆ యోగాలో. అదే ఆత్మ అని చెప్పారు. ఆ ఆత్మలో నిష్టని కలిగి ఉండు అంటే ట్రాన్స్. ఆ ట్రాన్స్లో మీరు ఏం చేస్తారంటే మనస్సుని స్టన్ చేసి పారేసి ఏమీ తెలియని అవిద్యావస్థలోకి వెళ్ళిపోతారు. అదే ఆత్మ, అదే మోక్షం అని చెప్తారు యోగంలో. ఒక గ్రూప్ అలా చెప్తారు. అది తప్పు అంటున్నారు శంకర్లు. అందాము తతః అపి అంతః, అంటే దానికంటే కూడా లోపల ఉంటుంది. దానికంటే అంటే బుద్ధి, బుద్ధి కంటే కూడా లోపల ఉంటుంది. అవ్యక్తం అంటే స్పష్టముగా ప్రకటము కానిది. అవ్యాకృతాఖ్యం, అవ్యాకృతము అని దానికే పేరు. ఎందుకంటే నామరూపములుగా ప్రకటము కాలేదు కనుక అవిద్యావస్థం. ఆ అవిద్యావస్థ ఏదైతే కలదో దానినే ఆత్మగా కొంతమంది తీసుకున్నారు. ఆత్మత్వేన ప్రతిపన్నా కేచిత్, కొంతమంది దానిని ఆత్మగా తీసుకున్నారు. అంటే చూడండి, తెలివి వస్తే అందరూ వేరు వేరు, నిద్రపోతుంటే అందరూ ఒకటే. అందరూ ఒకటంటే ఏమిటా? ఒకటి అవిద్య. అవిద్యలో తేడాలు ఏముంటాయండి? ఇప్పుడు వెలుగు వచ్చిందని, కరెంట్ వచ్చిందనుకోండి, ఈ హాలు వేరు, ఆ గది వేరు, పక్కిల్లు వేరు, ఆ ఇల్లు వేరు, ఆ వెలుగులో కనపడే సామగ్రులు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి. కరెంటు పోయిందనుకోండి, చీకటి, ఈ హాల్లో చీకటికి, ఆ గదిలో చీకటికి, పక్కింట్లో చీకటికి తేడా ఏముంది? చీకట్లన్నీ ఒక్కలాగే ఉంటాయి, వెలుగులే తేడా తేడాగా ఉంటాయి. కాబట్టి ఆ చీకటి అది ఏకరూపము, అది బ్రహ్మ వంటిది. అది అన్నీ దాంట్లో ఏకమైపోయాయి కదా, అదో బ్రహ్మే అది. అది ఆ చీకటియే ఆత్మ అని చెప్పారు. ఆ చీకటిని ధ్యానం కూడా చేస్తారు యోగులు. చీకటిని ధ్యానం కూడా చేస్తారు. చీకటిని ధ్యానం చేస్తే ఏమిటవుతుంది? చీకటిలో కలిసిపోతాం మనం, చీకటిలో కలిసిపోతాం. చీకటిలో కలిసిపోతే ఏమవుతుంది? సంసారం ఉండదు. సంసారం ఉండదు కదా, సంసార దుఃఖం నుంచి విముక్తి కలిగిందా లేదా? ఇప్పుడు ఒకడు అప్పుల బాధలో ఉన్నాడు అనుకోండి, ఒకడు అప్పుల వాళ్ళు వెంటబడి పీడిస్తూ ఉన్నారు, అప్పుల బాధలో ఉన్నాడు అనుకోండి. అప్పుల బాధ చాలా పెద్ద బాధ ఉండదు, అది పంటి నొప్పి కంటే కూడా చాలా గొప్ప నొప్పి అది. ఆ అప్పుల బాధలో ఉన్నవాడు చీకట్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది అప్పుల బాధ? ఏమవుతుంది? పోతుంది. అప్పు తీసుకున్న వాళ్ళు కష్టపడుతూ ఉంటారు తప్ప, ఇచ్చి అప్పు ఇచ్చిన వాళ్ళు కష్టపడతారు తప్ప, తీసుకున్న ఆయన చీకట్లో ఉంటాడు, సమాధిలో ఉంటాడు. ఎంత హ్యాపీగా చూడండి, ఋషికేశ్ వెళ్ళిపోయి సమాధిలో కూర్చోడు. ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు అలా. కాబట్టి ఆ చీకట్లోకి మీరు వెళ్ళిపోగలిగితే
సంసారం అంతా కూడా తొలగిపోతుంది, అంటే మోక్షం వచ్చేస్తుంది. కాబట్టి ఆ చీకటియే ఆత్మ అని ఒక థీసిస్. లోకంలో థీసిస్లు అనేక ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే జనులు ఆలోచిస్తారు, ఆలోచించే స్వభావం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే గురువు గారి దగ్గర విద్యాభ్యాసం అని మొదలుపెట్టి వేదాంతం అని మొదలుపెట్టి ఓ నాలుగు పుస్తకాలు 2 ఏళ్ళో 3 ఏళ్ళో కూర్చుని 4 5 పుస్తకాలు చదివేసి ఇంకా అంతటితో అయిపోయింది అని ఒక కంచె కట్టి వేసేసి లోపల కూర్చొని ఉంటారు. వాళ్ళు ఇంకా ఆలోచించరు. ఆలోచిస్తే గురువు గారు కోపం వస్తుంది. కాబట్టి కాబట్టి ఆలోచించకూడదు. తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు గారికి నమస్కారం. కాబట్టి మేము ఆలోచించడం మానేశాము. నేను ఒక ఆయన్ని అడిగాను, ఈ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకాలు మీరు చదువుతున్నారు కదా, ఎప్పుడైనా ఆ శ్లోకాల గురించి ఆలోచించారా అని అడిగాను. అబ్బే ఎప్పుడూ ఆలోచించలేదు. నేను పోలే బాబు, నీ అమ్మ కడుపు చల్లగా మంచి మాట చెప్పావు అని ఆశీర్వదించాం. ఇంకా ఆలోచించని వాడికి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఆలోచిస్తే అవి ఫిట్ అవ్వవు, దాంట్లో సూక్ష్మమైన దోషాలు కనపడతాయి. తస్మై అంటాడు. తస్మై అంటే సర్వనామ కదా, ఆ దానికి సంబంధించింది ముందు ఉండదు, ఇంకేదో ఉంటుంది. అంటే ముందు తస్మై శ్రీ గురవే నమః పెట్టేసుకుని పైన ఏదో పెడతాడు. ఆ పైన ఏది పెట్టినా ఈ తస్మైకి కనెక్ట్ అవ్వాలి కదా, అలా కనెక్ట్ అవ్వదు. అలా ఉంటాయి ఆ శ్లోకాలు. ఇది పాయింట్అవుట్ చేశారనుకోండి, ఇంతప్పుడు కోపం వస్తుంది. ఏది పాయింట్అవుట్ చేయకూడదు. ఆలోచన చేయడం మానేసి కూర్చున్నారు జనాలు, అలా ఉంటారు. కానీ లోకం అలా ఉండదు. లోకంలో ఆలోచించి వాళ్ళు ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించి ఆలోచించి కొత్త కొత్త సిద్ధాంతాలని ప్రవచిస్తూ ఉంటారు. మనం ఆలోచించడం మానేయి అని చెప్పకూడదు. ఆ కొత్తగా వచ్చిన సిద్ధాంతం కరెక్టో కాదు, ఆలోచించి తెలుసుకో అని చెప్పాలి. కాబట్టి లోకంలో ఆలోచించి వాళ్ళు ఉంటారు కనుక ఏవేవో ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఆ విద్యయే ఆత్మ అని కొంతమంది చెప్పినారు. సర్వత్ర హి బుద్ధ్యాది దేహాంతే ఆత్మచైతన్యాభాసత ఆత్మభ్రాంతి కారణం ఇది. మీరు బుద్ధితో మొదలుపెట్టండి, అవిద్య గురించి పెద్ద పట్టించుకోకర్లేదు. బుద్ధితో మొదలుపెట్టండి, దేహం దాకా వెళ్ళండి. ఏమున్నాయి? బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, దేహము. ఈ నాలుగింటి ఎడల ఆత్మ అంటే ఇదే అనే భ్రమ లోకంలో ఉంది. ఎందుకుందో తెలుసిన, వాటన్నింటి ఎందు కూడా ఆత్మ చైతన్యం ప్రకాశిస్తోంది కాబట్టే ఉంది. ఆత్మ చైతన్యం ప్రకాశించకపోతే ఇదే ఆత్మ అనే భ్రాంతి కూడా కలగదు. ఏమంటే భ్రాంతి కలగాలంటే కూడా కొంత జ్ఞానం ఉండాలి. ఇప్పుడు దారిలో నడిచి వెళ్తున్నారు, భార్య భర్త కలిసి వెళ్తున్నారు. భార్యకి చక్కటి చూపు, చక్కటి చూపు, భర్తకి చూపు లేదు. అక్కడ త్రాడు పడి ఉంది. రజ్జు సర్పభ్రాంతి ఎవరికి కలుగుతుంది? ఎవరికి కలగదు. భార్యకి కలగదు, భర్తకి కలగదు. ఎందుకని? ఆవిడికి చూపు ఉంది, ఈయనకి చూపు అసలే లేదు. కనుక రజ్జు సర్పభ్రాంతి ఎప్పుడు కలుగుతుంది? కొంత కనపడాలి, అంతా కనపడకూడదు. అంటే కొంత చీకటి, కొద్దిపాటి వెలుగు ఉండాలి. మందాంధకారం, కొద్దిపాటి వెలుగు ఉండాలి. అస్సలు వెలుగు లేదనుకోండి, అంతా చీకటి అనుకోండి, రజ్జు సర్పభ్రాంతి కలగదు. చక్కగా వెలుగుతోందనుకోండి, పొగలు, రజ్జు సర్పభ్రాంతి కలగదు. రజ్జు సర్పభ్రాంతి కలగాలి అంటే కొంత చీకటి, చాలా చీకటి ఉన్నా కొంత వెలుగు ఉండాలి. అలాగే బుద్ధి ఆత్మని భ్రాంతి ఎందుకు కలుగుతుంది? ఆత్మ యొక్క వెలుగు బుద్ధిలో కొంత పడింది, మనస్సులో పడింది, దేహంలో కూడా పడింది, ఇంద్రియాల్లో పడింది. అందుకోసం ఎవడి సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఒకడు దేహమని, ఇంకొకడు ఇంద్రియములని, ఇంకొకడు మనస్సని, ఇంకొకడు బుద్ధిని ఆత్మగా భ్రమపడుతున్నారు. వీళ్ళందరూ ఆత్మగా భ్రమపడుటకు కారణము ఆత్మ చైతన్య ప్రకాశము వాటన్నిటి యందు ప్రసరిస్తూ ఉండుటయే.
అర్థమైంది కదండి. కాబట్టి తప్పు చేయాలన్నా కూడా కొంత తెలుసు ఉండాలి కదా, కొంత తెలుసుంటే తప్పు చేస్తారు. ఏమీ తెలియని వాడు ఏ తప్పు చేయదు. అత ఆత్మ విషయం జ్ఞానం న విధాతవ్యం. ఇక్కడ ఒక అత్యంత విలక్షణమైనటువంటి థీసిస్ని శంకర్లు ప్రతిపాదిస్తున్నారు. ఇలా చెప్పడం నాకు అలవాటు, నా అనుభవాన్ని బట్టి నేను ఇలా చెప్తున్నాను. ఇది చాలామంది వేదాంతులు దీన్ని పట్టుకోలేకపోయినారు, దీన్నే మిస్ అయిపోతున్నారు అందరూ కూడా. ఇది రెండో అధ్యాయంలో కూడా ఒక చోట భాష్యకారులు చెప్పారు, మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే, ఇది ఆత్మ యొక్క వెలుగు అని నువ్వు చూపించక్కర్లేదు. ఎందుకంటే ఆత్మ యొక్క వెలుగు అంతటా ఉన్నది, బుద్ధి ఎందు ఉన్నది, మనస్సునందు ఉన్నది, ఇంద్రియములు ఎందు ఉన్నది, దేహమునందు ఉన్నది. ఆత్మ యొక్క వెలుగు అందరికీ అనుభవానికి వస్తూనే ఉన్నది. ఇంకా చెప్పాల్సిందల్లా ఏమిటంటే, ఎరే అది దేహము కాదు అని చెప్పాలి. ఆత్మ యొక్క వెలుగు అని చెప్పక్కర్లేదు, ఆత్మ యొక్క వెలుగు వాడికి అనుభవానికి వస్తుంది, అంచేతనే వాడు దాన్ని ఆత్మగా స్వీకరిస్తున్నాడు. తెలుస్తోంది కాబట్టే ఆత్మగా స్వీకరిస్తున్నాడు. దేహము తెలియలేదనుకోండి ఆత్మ అనుకుంటాడా? అనుకోడు. దేహము తెలుస్తోంది ఆత్మ అనుకుంటున్నాడు. అక్కడ ఆ తెలివి ఆత్మ అనుకుంటే తప్పు చేయ, దాంట్లో చేయాల్సింది ఏమీ లేదు. ఆ తెలివి ఉండబట్టి దేహము ఆత్మని భ్రమపడుతున్నాడు. కాబట్టి వాడికి చేయాల్సిందల్లా దేహము ఆత్మ కాదు అని చెప్తే సరిపడుతుంది. దేహము ఆత్మ కాదు అని చెప్తే ఆ తెలివి ఆత్మ నా అనుభవానికి వస్తూనే ఉంటుంది. తెలివి ఆత్మ అని చెప్పక్కర్లా, దేహము ఆత్మ కాదు అని చెప్పాలి. ఏమండి, మనస్సు ఆత్మ కాదు అని చెప్పాలి, బుద్ధి ఆత్మ కాదు అని చెప్పాలి, ఇంద్రియములు ఆత్మ కాదు అని చెప్పాలి. అంటే ఆత్మ అంటే వెలుగు, ఆత్మ అంటే వెలుగు, జ్యోతిహి అంటే. అప్పుడు వాడు అడుగుతాడు, అదేమిటి దేహము ఆత్మ కాదంటావే, దేహం తెలుస్తోంది కదా, మనస్సు తెలుస్తోంది కదా, బుద్ధి తెలుస్తోంది కదా, ఇంద్రియములు తెలుస్తున్నాయి కదా, కానీ అవేవి ఆత్మ కాదు, మరి ఏమిటి ఆత్మ అవుతుంది, తెలివి ఆత్మ అవుతుంది అని వాడికి అది అనుభవానికి వస్తుంది. కాబట్టి వాడికి చెప్పాల్సిందల్లా, నువ్వు ఆత్మని వెతికి పట్టుకో అని చెప్పక్కర్లా, ఆత్మని తెలుసుకో అని చెప్పక్కర్లా, దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఆత్మ కాదని గుర్తించు అని చెప్పాలి. నెగిటివ్, పాజిటివ్ ఏమి ఉండదు ఇక్కడ. ఆత్మను తెలుసుకో ఏమిటండి, ఆత్మను తెలుసుకో అంటే వాడు ఏం చేస్తాడు, ఆత్మను వెతుకుతూ ఉంటాడు. మీకు ఇంతకుముందు చెప్పానో లేదో, ఒక అతను కాకి వెంట కర్ర పుచ్చుకుని పరిగెత్తుతున్నాడు, అలా పరిగెత్తుతున్నాడు కర్రతో, కాకి ముందు ఎగురుతుంది, ఎవడో చూసి ఊరి వెర్రివాడే, ఇలా కాకి వెంట కర్ర పుచ్చుకు పరిగెడితే ఎక్కడో గోతులో పడిపోతాడండి. ఎరా ఏమిటిరా ఎటు పరిగెడుతున్నావు, కాకి వెంట పరిగెడుతున్నావు ఏమిటి అని అడిగాడు ఒక పెద్ద ఆయన. అంటే అన్నాడు, కాకి నా చెవులు ఎత్తుకుపోయింది అని చెప్పాడు. ఏమైనా అర్థమైందండి? అంటే పెద్ద ఆయన అన్నాడు, నీ చెవులు కాకి ఎత్తుకుపోవడం ఏమిటిరా, ఇది ఎక్కడ మూర్ఖత్వం, ఆగు. ఆగాడు, కాకి వెళ్ళిపోయింది లోపల, ఆ కర్ర పారేశాడు. ఈ చేతులు ఎలా పెట్టుకో, పెట్టుకున్నాడు. ఇప్పుడు నీ చేతులకి ఏం తగులుతున్నాయి, చెవులు, మరి కాకెత్తుకుపోయిందంటావిటి అని కోకలేశాడు. ఈ ఆత్మజ్ఞానం వాళ్ళు ఇంతకంటే గొప్పవాళ్ళు ఏమీ కాదు. వీళ్ళు ప్రమాణంతో ఆత్మని వెతికేస్తున్నారు. నేను చెప్పిన కథ సరిపడిందా? ఇగో సరిపడిందా అంటే చక్కగా అతికినట్లు సరిపడింది. మరి మీరేమర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ చక్కగా అతికినట్లు సరిపడింది. ఆత్మను వెతకడం ఏమిటి, నీ తలకాయ నువ్వేగా ఆత్మవి, ఆత్మను వెతకడం అంటూ ఏముండదు. మరి ఏమిటండి ఆత్మనిష్ట అంటే ఏమిటండి, ఏది ఆత్మ కాదో దానిని ఆత్మ కాదే కానిదిగా తెలుసుకుంట. యు నో ద ఫాల్స్ ఎస్ ఫాల్స్. ఏమవుతుందండి, సపోజ్ ఐ నో ది ఫాల్స్ ఎస్ ఫాల్స్ ఏమవుతుంది, ఓరి వెర్రివాడ నాకేమిటి ఉపకారం,
ఆత్మ ఫాల్స్ని ఫాల్స్గా తెలుసుకుంటే ఏమిటి ఉపకారం? వీటికి అన్నిటికీ ముందు రివార్డ్ కావాలి, రివార్డ్ కావాలి. ఈ రివార్డ్ సంస్కారము కర్మకాండ నుంచి వచ్చింది. నెల రోజులు ఉద్యోగం చేసి ఇది ఎందుకు? ఎందుకు? జీతం కోసం. క్యూలో నిలబడ్డం ఎందుకు? ఏదో సినిమా టికెట్ కోసం. మేము సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడేవాళ్ళం. అదేదో భోగం మాకు లభిస్తుంది. విష్ణు సహస్రనామం పారాయణ ఎందుకు చేస్తున్నావు? పుత్రార్థి లభతే పుత్రం, ధనార్థి లభతే ధనం, అందుకోసం. తిరుపతి ఎందుకు వెళ్తున్నావు? కోరికలు తీరుతాయి. నారాయణ నీ నామమే గతీయక ఈ కోరికలు మాకు తీరుటకును. కాబట్టి వీటికి రివార్డు కావాలి, ప్రతిదానికి ఒక రివార్డు కావాలి. దేహము ఆత్మ కాదు అని తెలుసుకుంటే నాకేమిటి ఉపకారం? వీడికి అక్కడ కూడా రివార్డు కావాలి. పడింది రివార్డు. ఈ రివార్డ్ మెంటాలిటీ పక్కన పెట్టకుండా మీకు మోక్షశాస్త్రం మీకు అర్థమే కాదు. మోక్షశాస్త్రంలో రివార్డ్స్ ఉండవు. రివార్డ్స్ కర్మలయందు ఉపాసనలయందు ఉంటాయి. ఏదైనా కర్మలు చేసుకుంటే అక్కడ రివార్డ్స్ ఉంటాయి. మోక్షశాస్త్రంలో రివార్డులే ఉండవు. గీత చదువుకుంటే రివార్డులు ఉండవు. అన్లెస్ యు సే బై సీయింగ్ ది ఫాల్స్ ఎస్ ఫాల్స్ యు బికమ్ ఫ్రీ ఫ్రమ్ ది ఫాల్స్. అది రివార్డ్ అని మీరు అంటే అనాలి తప్ప, మీరు అసత్యమును అసత్యముగా గుర్తిస్తూనే ఆ అసత్యము నుండి విముక్తిని పొందుతారు, ఫ్రీ అయిపోతారు. అది రివార్డ్. ఇంకా అంతకంటే రివార్డ్ ఏమి ఉండదు, వేరే రివార్డ్ ఏమి ఉండదు. ఇప్పుడు రోగము దేహమునకు నాకు కాదు అని మీరు తెలుసుకుంటే రోగం పోదు, మీకు రోగం నుంచి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఏమో ఎవరు చెప్పగలరు? మీకు రోగము నేను కాదని తెలుసుకోవటం ద్వారా రోగం కూడా క్యూర్ అయినా క్యూర్ అవ్వచ్చు. మీరు రోగంతో ఐడెంటిఫై అయిపోయి బెంగ పెట్టుకోవడం చేతనే రోగం అంత చెడిపోతుంది. మీరు బెంగ పెట్టుకోకుండా మీరు ఆత్మనిష్ఠులే ఉంటే రోగం దారిని రోగం పోతుంది. అది బాగుపడ్డా బాగుపడచ్చు, యు నెవర్ నో. బట్ ఇన్ ఎనీ కేస్ యు బికమ్ ఫ్రీ ఫ్రమ్ డిసీజ్, యు బికమ్ ఫ్రీ ఫ్రమ్ బర్త్. దేహము నేను కాదు అని మీరు మీకు మీరు చెప్పుకోండి. దేహము నేను కాదు అని చెప్పుకోండి. ఎన్నిసార్లు చెప్పుకోవాలి? ఎన్నిసార్లు దేహమే నేనని అనుకున్నారు మీరు? ఎన్ని బర్త్డే పార్టీలు చేసుకున్నారు? ఎన్ని బర్త్డే పార్టీలు చేసుకుంటే అన్ని లెంపకాయలు వేసుకుని అన్నిసార్లు గోడ కుర్చీలు వేయండి. అప్పుడు ఏమవుతుంది? దేహమే నేను అనే భ్రమ పోతుంది. పోతే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. మీరు మీలాగే ఉంటారు, మీరు మీరులా ఉంటారు. అన్లెస్ చూసే దేహమే నేను అనే భ్రమ పోవడమే పెద్ద రివార్డ్. జన్మ లేదు, మృత్యువు లేదు, జ్వర లేదు, రోగము లేదు, అవన్నీ దేహానికి ఉంటాయి. నాకు ఇవేమీ లేవు. నమే జన్మ మృత్యు అని శంకరుల వచనం. కాబట్టి ఆత్మ కాని దానిని ఆత్మ కాదు అని తెలుసుకునటం ద్వారా మీకు విముక్తి కలుగుతుంది. శాస్త్రం కూడా మీకు ఆత్మని చెప్పడానికి రాలేదు. ఎందుకో తెలుసిన, ఆత్మని శాస్త్రం మీకు చెప్పలేదండి. ఆత్మని శాస్త్రం మీకు చెప్పలేదు. ఇప్పుడు మీ కన్ను బాగుపడిందా లేదా అన్నది కంటి డాక్టర్ చెప్తాడా, మీరు చెప్తారా? మీరు చెప్తారు. నేను మొన్నే కళ్ళ దగ్గరికి టెస్ట్కి వెళ్ళా, అది చూడండి అని చూశాను. అది కనపడుతుందా లేదా అంటే నేనన్నాను, డాక్టర్ మీరా నేనా? నేనేనండి డాక్టర్. మరి మీరు చెప్పండి, దాంట్లో మంచిగా ఉందో లేదో మీరు చెప్పండి, నన్ను అడుగుతారంటే. అదే కర్మయా, అది ఆ అంకెలు కనపడుతున్నాయో లేదో మీరు నువ్వు చెప్ప, నేను చెప్పను. నేను మీకు ఫీజు ఇచ్చి ఈ కుర్చీలో కూర్చుంటాను, మీరు చెప్పండి బాగుందో లేదో. అంటే ఆయన అన్నాడు, నీకు వైద్యం చేయడం నా వల్ల కాదు, నీ ఫీజు పట్టుకుని నువ్వు పో అన్నాడు. అంటే నేను అన్నాను కోప్పటికెళ్ళి
మీరు నాకు వైద్యం చేస్తున్నా నా నేను చెప్తేనే మీరు చేయాల్సి ఉంటుంది. ఆ పాయింట్ ప్రూవ్ చేయడం కోసం ఇప్పుడు అంకెలు చదివాను ఆయన్ని అదేదో పెట్టాడు. ఇప్పుడు ఇంతకు ముందు కంటే బాగుందా లేదా అది మీరు చెప్పండి. అదేదో నేను చెప్పడం ఏమిటా, మళ్ళీ నువ్వు వదిలికి వచ్చావు నువ్వే చెప్పాలి అంటే నేనే చెప్పాలన్నమాట, నేనే చెప్పాలి. శాస్త్రము ఇదిగో రా ఆత్మ అని ప్లేట్లో పెట్టిస్తుందా? ఆత్మ మీరే అవుతారు. ఆత్మ అసంగము అని శాస్త్రం చెప్తుంది. శాస్త్రం చెప్తే సరిపడదు, మీరు చెప్పాలి. అవును నేను అసంగుడను అని మీరు చెప్పాలి అంతే. కాబట్టి ఆత్మ అసంగము అని శాస్త్రము నిర్దేశిస్తోంది తప్ప విధించుట లేదు. ఆత్మజ్ఞానానికి విధి లేదు, శాస్త్రం కూడా విధించలేదు. సరే, ఇది ఒక టెక్నికల్ టాపిక్. ఈ టాపిక్ నేను కొంచెం ఆగ్రహంతో ఎందుకు చెప్పానంటే, ఈ టాపిక్ విషయంలో సమాజంలో విషయమై సమాజంలో చాలా భ్రాంతులు గలవు, అందుకోసం చెప్పాను. శంకర్లు ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి. అత ఆత్మ విషయం జ్ఞానం న విధాతవ్యం. ఏమంటే విధాతవ్యం అంటే అర్థం ఏంటో తెలుసిన? ఉపదేష్టవ్యం. ఇక్కడ విధి అంటే ఉపదేశమునికే విధి అని పేరు. కాబట్టి శృతి ఆత్మ యొక్క జ్ఞానం ఇది, ఈ జ్ఞానము దేని జ్ఞానము? ఆత్మ యొక్క జ్ఞానము. ఆత్మ విషయం జ్ఞానం కదా, ఏ జ్ఞానములో ఆత్మ విషయముగా ఉనో ఆ జ్ఞానము, అలాంటి జ్ఞానాన్ని శృతి ఉపదేశించదు. ఇది ఎక్కడ కర్మండి? మీరేమో వేదాంతంలో ఆత్మను బోధిస్తారని మేము వస్తే వేదాంతం ఆత్మను బోధించదంటారు ఏమిటి? కింతరిహి, అది దాని అర్థం. కింతరిహి అంటే అదెల్లాగా, అదెల్లాగా. డాక్టర్ గారు ఈ దృష్టాంతం మంచి దృష్టాంతం. డాక్టర్ గారు నాకు ఈ కళ్ళజోడు ఎటువంటిది కావాలో డాక్టర్ గారు చెప్తారా నేను చెప్తాను? నేను చెప్తాను, డాక్టర్ గారు చెప్పరు. డాక్టర్ గారు పాపం పక్కన నిలబడి అవి మారుస్తూ ఉంటాడు. నేను కనుక ఆయన్ని మిస్లీడ్ చేస్తే ఆయన నాకు రాంగ్ కళ్ళజోడు ఇచ్చి పంపిస్తారు. యూ కెన్ ప్రూవ్ హిమ్ రాంగ్ ఇన్ నో టైమ్. ఇప్పుడు ఏమండి ఈ అర్థం బాగుందా, అంతకుముందు అర్థం బాగుందా? అంతకుముందు అర్థమే బాగుందని నేను అబద్ధం చెప్పాను అనుకోండి, ఆయన అది రాసిస్తాడు. అప్పుడు మెషిన్ దగ్గరికి వెళ్ళి యు ఆర్ రాంగ్ అని ప్రూవ్ చేయొచ్చు. అప్పుడు ఆయన దండం పెట్టాల్సి వస్తుంది. ఆత్మ గురించి మీకు శాస్త్రం ఏం చెప్తుందండి? గురువు ఏం చెప్తాడు? ఆత్మ గురించి మీరు చెప్పాలి, మీరు చూసుకుని చెప్పాలి. చూసుకోండి, మీలోకి మీరు చూసుకోండి. మీకు ఆనందం కలిగిన అనుభవం పరిశీలించుకోండి. మీకు హ్యాపీ, మీకు ఒక దృష్టాంతం చెప్తున్నా, మీరు పరిశీలించుకోవాలి. మీ అనుభవాన్ని మీరు పరిశీలించుకోవాలి. నేను మాట అంటా, అది కరెక్ట్ కాదు మీరు చూసుకోండి. మీరు ఎప్పుడైతే నేను నాది అనేవి మీ చేతనలో లేవో, ఏ క్షణముల యందు మీ చేతనలో నేను నాది అనే భావనలు లేవో, అప్పుడే మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఎప్పుడైనా మీరు ఆనందంగా ఉల్లాసంగా నవ్వుకున్న టైంలో నేను నాది అనేవి ఉండవు. నేను నాది అనేవి వస్తూనే ఆనందము అంతమైపోతుంది. మీరు చూసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఒకసారి ఎవరో జోక్ వేశారు, ఏదో జోక్. జోక్స్ బాగా వేస్తారు, అదొక కళ. తెలుగు సాహిత్యంలో జోక్ని, హాస్యాన్ని బాగా పోషించారు. తెలుగు సాహిత్యంలో ఉన్నంతమంది హాస్య కవులు, నటులు, నటులు ఎక్కడ ఇంకో సాహిత్యంలో లేరు. హాస్యాన్ని చాలా మధురంగా పోషించారు. నేను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను. ఒకసారి హాస్యం వాడు ఏదో అన్నాడు, నేను వెరగబడి నవ్వుతున్నా. అబాండన్ అనమాట, హా 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 అని అబాండన్, లాఫింగ్ విత్ అన్ అబాండన్. ఇంతట్లోకి ఎవరో చూశారు ఏమిటో అని, వెంటనే నవ్వు మానేశారు. ఎందుకని? నేను నాది అనేది కరిగిపోయి నేను బ్రహ్మానందంలోకి వెళ్ళిపోయాను. ఎప్పుడైతే ఎవరో చూశారో, ఐ బికెమ్ సెల్ఫ్ కాన్షియస్. ది మూమెంట్ ఐ బికమ్ సెల్ఫ్ కాన్షియస్, ఆనందము ఆగిపోతుంది. ఇది నేను థీసిస్ మీ ముందు పెట్టా.
ఇప్పుడు ఇది పుస్తకంలోదా, పుస్తకం చూసి తెలుసుకుంటారా, లేకపోతే గురువు గారిని చూసి తెలుసుకుంటారా, మీ అనుభవాన్ని బట్టి నిర్ధారించుకుంటారా? మీ అనుభవాన్ని బట్టి నిర్ధారించుకోవాలి. కాబట్టి నేను సూచనప్రాయంగా చెప్పగలుగుతానే కానీ అల్టిమేట్గా యు ఆర్ ది మాస్టర్. దట్స్వై నేను పలు పర్యాయములు చెప్తూ ఉంటా, బీ యువర్ ఓన్ గురు, ఆత్మా ఇస్ ది సద్గురు, బీ ఎ గురు టు యువర్ సెల్ఫ్. ఏ జ్ఞానమునకైతే మీరు మీకే గురువు అవుతారో ఆ జ్ఞానమే మీ స్వంతం. ఏ జ్ఞానము గురువుగారు బయట ఉండి గురువుగారు చెప్పిన జ్ఞానమో అది మీ స్వంతం కాదు, అది పరాయి జ్ఞానమే. స్వంత జ్ఞానము మీకు మీరు గురువు అయినప్పుడే ఉంటుంది. కింతరిహి, మరైతే ఇంతకీ శాస్త్రం ఏం చెప్తుంది? నామరూపాధ్యనాత్మాధ్యారోపణ నివృత్తి ఏవ కార్య నా ఆత్మచైతన్య విజ్ఞానం. చూడండి, ఆత్మ అనే తెలివి, ఆత్మ అనే వెలుగు, అది మీకు తెలుపుడు చేయడం శాస్త్రము యొక్క పని కాదు. ఎందుకో తెలుసిన, ఆ వెలుగు మీకు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది, శాస్త్రం చెప్పక్కర్లేదు. అది మీ లోపల ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది, దాన్ని అది మీకు అనుభవంలోకి వస్తూనే ఉంది. ఏమంటే శాస్త్రము ఉన్నది అని ఎలా తెలిసింది మీకు? ఆ వెలుగు ఉండబట్టే తెలిసింది. కాబట్టి ఆత్మ అనే వెలుగు, దాని యొక్క జ్ఞానము మీకు శాస్త్రము ఇవ్వనక్కరలేదు, ఇవ్వనక్కరలేదు, ఇవ్వలేదు కూడా. ఓకే, మరి ఇంక శాస్త్రం ఏం చేస్తుంది? మీరేం పొరపాటు చేశారంటే నామరూపాలని మీరు ఆత్మగా ఆరోపించి కూర్చున్నారు. నామరూపములు దేహం అంటే ఏమిటనుకుంటున్నారు? నామరూపాలు దేహము అంటే నామరూపాలు. ఇంద్రియం అంటే కన్ను అంటే ఏమిటి? చూపు. చూపు అంటే ఏమిటి? రూపజ్ఞానము, నామరూపాలు. కన్ను వేరు, చెవి వేరు కదా. ఒక ఒక సెట్ ఆఫ్ నామరూపాలకి కన్ను అని పేరు, ఇంకో సెట్ ఆఫ్ నామరూపాలకి చెవని పేరు. అంత నామరూ నేను పండితుడను అంటే ఈ పండిత అనే ఆత్మానుభవం, ఆత్మ అధ్యారూపము, అది నామరూపాలు. అన్నీ నామరూపాలే. ప్రతి మనిషి కూడా నామరూపముల బంధంలో చిక్కుకొని ఉన్నాడు. నేను ఈ మాట ఏదో మా చిన్నప్పుడు సినిమాలో వచ్చింది, రేలంగి గారు అన్నారు. నేను ఈ సీతారామాంజనే యుద్ధం హరికథను చెప్పిన చోట చెప్పకుండా, చెప్పిన వాళ్ళకి చెప్పకుండా గత 100 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఏదో అన్నాడు ఆయన. విన్నారా అలాంటిది? ఆ రకంగా నాన్న నామరూపాలు అదే అజ్ఞానము, నామరూపములు అసత్యము, కల్పితము అని నేను చెప్పిన చోట చెప్పకుండా, చెప్పిన వారికి చెప్పకుండా అలాగ గత 50 ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. చెప్పుకుంటూ వస్తే నామరూపాలు అసత్యం అంటావా అని నా మీద కొంతమంది కినుక వహించినారు. కొంతమంది అన్నారు నామరూపాలు అసత్యం అంటున్నావు కాబట్టి నీ పాఠం మాకు అక్కర్లేదన్నారు. అంటే నేనన్నాను గోల్డ్ సిట్ ఆన్ ది ట్రీ అని చెప్పాను. గోండ్ జంపింది లేక్ అని చెప్దాం అనుకుని వాళ్ళతోటి పరుషకాయ ఎందుకని గోల్డ్ సిట్ ఆఫ్ ది ట్రీ అయితే ఆ గోడ మీద ఎక్కి కూర్చో అని చెప్పాను. నిజంగా అలాగే చెప్పాను. నామరూపాలు అలాగే కొట్టిపారేస్తావు ఏమిటాయా అన్నాడు ఒక ఆయన నా దగ్గర వచ్చి. మీరు ఆ గోడ ఎక్కి కూర్చోండి అని చెప్పాను. గోడ ఎక్కి కూర్చోడం ఎందుకు? పోనీ గోడ ఎక్కకపోతే చెట్టు ఎక్కి కూర్చోండి. డోంట్ టాక్ విత్ మీ ఎనీమో. ఇది చెప్పి 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 ఇట్ ఈజ్ ఎ క్రై ఇన్ ది విల్డర్నెస్. మీరేమనుకోనంటే ఇంకో మాట చెప్తా, ఏమనుకోరు కదా హరీష్, ఇట్స్ ఎ లోన్ వాయిస్. చాలా అంటే ఉంటారు, చాలా రేర్, రేర్ అని నా అభిప్రాయం. లోన్ వాయిస్ అంటే రేర్ అనే అభిప్రాయం.
నామరూపములు కల్పితము. మీరు గురువు అని అంటున్నారే, దేనిని మీరు గురువుగా భావిస్తున్నారో అది గురువు కాదు, అది నామరూపాలు కాబట్టి కల్పితం. దేనిని మీరు ఆత్మ అనుకుంటున్నారో అది ఆత్మ కాదు, అది నామరూపములు కల్పితము. మీరు ఈ నామరూప బుద్ధి ఉన్నంత వరకు మీకు ఈ ఆత్మజ్ఞానము దూరంగానే ఉండిపోతుంది. ఆత్మనిష్ట ఈ సత్యము ఎంత కఠోరమైన సత్యం అంటే, ఏ సమయంలో లేకపోతే ఏ క్షణంలో మీ చేతన మీ కాన్షియస్నెస్ నుండి నామరూపములు పూర్తిగా తొలగిపోతాయో, అంటే నామరూప విరహితమైన చేతన మీకు ఏ క్షణంలో లభిస్తుందో ఆ క్షణంలో ఆ పరబ్రహ్మ పరమాత్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మీరే అయి ఉంటారు. ద ట్రూత్ ఈజ్ విత్ యూ, ద రియల్ ఈజ్ ఆల్రెడీ విత్ యూ. యూ నీడ్ నాట్ గెట్ ఇట్, యూ నీడ్ నాట్ సీక్ ఇట్, ఇట్ ఈజ్ ఆల్రెడీ విత్ యూ. అదే కదా శంకర్లు చెప్తున్నారు. మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే, నామరూపములు ఆదిశబ్దం చేత క్రియ తీసుకోవాలి. నామరూపములు వాటి చేత నిర్వర్తింపబడే క్రియలు ఇవన్నీ అనాత్మ, ఇవి ఆత్మ కాదు. వాటిని ఆత్మ అన్నట్టుగా మీరు ఆరోపించి కూర్చున్నారు. ఓకే, దీనికి దృష్టాంతం చెప్పడం ప్రారంభిస్తే జనులు మనస్సులు కష్టపెట్టుకుంటారు. దృష్టాంతం ఎందుకు చెప్పడం? వేదాంత శాస్త్రము దృష్టాంత శాస్త్రం. వేదాంతంలో దృష్టాంతాలకి ఇంతటి ప్రాముఖ్యము మరి ఏ శాస్త్రంలోనూ ఉండదు. ఒక తత్వం మీకు తెలియాలంటే దృష్టాంతాన్ని బట్టే తెలుస్తుంది. ఇప్పుడు నేను అయాం, దీంట్లో నామరూపాలు ఏది, నామరూపములు కానిది ఏది మీరు చెప్పాలి, మీ నాలెడ్జ్ ఏమిటో చూస్తాను. అయాం 5 feet 8 inches టాల్ మేల్, సౌత్ ఇండియన్, తెలంగాణ, బ్రాహ్మిణ్ సన్యాసి. ఓకే, ఇంట్లో నామరూపాలు ఏవి, నామరూపాలు కాని ఏదో చెప్పండి, మీ తెలివితేటలేవో చూస్తాను నేను. ఇందాక నుంచి నేనే వాగుతున్నాను, ఇప్పుడు మీ తెలివితేటలేవో చూపించండి నాకు. దాంట్లో అయాం తప్ప మీరు బుద్ధిమంతులు, పాఠం ఉపయోగపడుతోంది, ఐ కెన్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. దాంట్లో అయాం తప్ప అన్నీ నామరూపాలే, కాబట్టి అన్నీ అధ్యారూపములే, సూపర్ ఇంపోజిషన్స్. ఇంకొక వాక్యం చెప్తాను, వీళ్ళని వదిలిపెట్టి వెనకాల గ్రూప్ వాళ్ళు చెప్పాలి. అయాం సింహరాశి పూర్వఫల్గుని నక్షత్రం, టెక్నికల్ ప్రొఫెషనల్ పర్సన్ విత్ ఎ వైఫ్ అండ్ 2 children అని ఒక ఆయన అన్నాడు అనుకోండి, దాంట్లో ఏది నామరూపములు ఏది సత్యము? అయాం సత్యము, మిగిలిందంతా నామరూపాలు. ఓకే, ఇంకొకటి అయాం ఐ వాజ్ వన్, ఒక ఆయన చెప్పారు నాతో, ఐ యూస్ టు బీ ద డివోటీ ఆఫ్ హనుమాన్, లేటర్ ఐ బికేమ్ ద డివోటీ ఆఫ్ వెంకటేశ్వర, లేటర్ ఐ బికేమ్ ద డివోటీ ఆఫ్ బాబా, ప్రజెంట్లీ ఇఫ్ యూ రికమెండ్ ఎనీ అదర్ డివోషన్ ఐ విల్ ప్రాక్టీస్ దట్ అంటూ వచ్చారు ఒక ఆయన నా దగ్గరికి. ఇప్పుడు దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో అయాం తప్పించి మిగతాదంతా నామరూపాలు. ఏమండి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, శ్రీశైలంలో మల్లికార్జునుడు, తాడుబందులో హనుమంతుడు, వీరాంజనేయుడు, ఇంకో చోట అభయాంజనేయుడు, మరో చోట బాబాగారు, మరో చోట అయ్యప్ప, ఇవన్నీ ఏమిటి నామరూపాలా? ఏమిటి ఇవన్నీ నామరూపాలు? వాటన్నిటి మూలంలో ఒకే పరమాత్మ గలదు. ఈ నామరూపముల అధ్యారూపంలో మనుష్యులు కొట్టుకుపోతున్నారు, వాళ్ళని ఎవరు ఆపలేరు. ఆపడానికి ప్రయత్నించిన వాడి మీద వాళ్ళు బురద జల్లేసి వాళ్ళు అలా కొట్టుకుపోతూనే ఉంటారు. ఇట్ హ్యాస్ బికమ్
ఇట్ హాజ్ బికమ్ ఎన్ అన్స్టాపబుల్ రయట్. పీపుల్ ఆర్ లైక్ దాట్. ఒక కమర్షియల్ వచ్చింది, నేను ఆ కమర్షియల్ టీవీలో ఎక్కడో చూశాను. ఒకడు మామూలుగా నడుస్తూ వెళ్తూ ఉంటాడు, మొత్తం ఊరు ఊరంతా పరిగెత్తుకుని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటాడు. చూసారా కమర్షియల్? అప్పుడు వీడు ఎవరినో పట్టుకుని ఏమిటని అడిగితే వాడు ఆగడు, పరిగెత్తేస్తూ ఉంటాడు. వాడు ఆఖరికి అతి కష్టం మీద ఒకరిని పట్టుకుని ఏమిటని అడుగుతాడు. అడిగితే ఎల్జీ రెఫ్రిజిరేటర్లు సేల్కి వచ్చాయని చెప్పాడు. అంటే వీడు కూడా పరిగెత్తేస్తుంది. ఎల్జీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. జనులు అలా ఉన్నారు, దేని వెంట పరిగెడుతున్నారు? నామరూపాలు. నామరూపాల వెంట మీరు పరిగెత్తడం మానేస్తే యువర్ లైఫ్ బికమ్స్ సేన్. ఎందుకంటే ఈ నామరూపముల వెంట పరుగు, ఇది ఇన్సానిటీ. ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఇన్సానిటీ. ఇది పిచ్చి. ఒక పిచ్చి, ఓ మహాత్ముడు ఏమన్నాడంటే నూతిలో ఒక మత్తుమందు కలిసింది అన్నాడు. అంటే గ్రామానికంతకీ ఒకే నుయ్యి, దాంట్లో ఆ నూతిలో మత్తుమందు కలిపారు. ఇప్పుడు గ్రామం అంతా ఏమవుతుంది? మత్తులో పడి ఉంటారు. సమాజం అలా అయిపోయింది. అందరూ నామరూపముల వెంట పరుగులు తీస్తున్నారు. శిష్యులు ఎలాగో పరుగులు తీస్తున్నారు, గురువులు కూడా. గురువులు ముందుండి పరిగెడుతూ శిష్యుల్ని వెనకాల పరిగెత్తిస్తున్నారు నామరూపాల వెంబడి. మీరు ఏ క్షణంలో నామరూపముల అధ్యారూపాన్ని తీసి పక్కన పెడతారో అప్పుడు మీరు శుద్ధమైన ఆత్మ చైతన్య రూపంగా వెలిగిపోతూ ఉంటారు. కాబట్టి ఆత్మ చైతన్య విజ్ఞానాన్ని శాస్త్రం చెప్పనక్కర్లేదు. అవిద్యాధ్యారోపిత సర్వ పదార్థాకారైరేవ విశిష్టతయా గృహ్యమాణత్వాత్. నేను అదంతా యాంటిసిపేట్ చేసి చెప్పేశాను. ఆత్మ అంటే అయాం, అయాం ఇస్తే ఆత్మ అలా తీసుకోండి. అయాం అహం, అహం అహం ఆత్మ, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత. అహం ఆత్మ, ఆత్మ పక్కన మీరు ఆత్మకి జతగా తోడుగా విశేషణం, విశేషణము విశిష్టతయా ఆత్మకి తోడుగా మీరు ఏది పెట్టినా అది అజ్ఞానము చేత కల్పితమే తప్ప మరొకటి కాదు. ఆత్మ పక్కన మీరు ఏం పెడతారు? నేను వెలగల గోత్రీకుడను అని పెట్టారనుకోండి. ఏదో గోత్రం వెలగల గోత్రీకుడను అని పెట్టారనుకోండి. ఆత్మ పక్కన అహం వెలగల గోత్రహ అన్నారనుకోండి. గోత్రహానో సగోత్రహానో ఏదో అంటారుగా అన్నారనుకోండి. దాని అర్థం ఏంటో తెలుసిన? ఆత్మకి వెలగల గోత్రము విశేషముగా పెట్టారు. ఆత్మకి వెలగల గోత్రం అనే విశేషం లేదు. మరి మీరు ఎందుకు పెట్టారు? అజ్ఞానం చేత పెట్టారు. గోత్రము నామరూపాలు. ఈ రకంగా గోత్రము, వంశము, కులము, వర్ణము, వర్గము, మతము, లింగము, ప్రాంతము, దేశము, రూపము, నామము ఎన్ని ఉండాలో అన్నీ అవన్నీ సర్వ పదార్థ ఆకారములను ఆత్మకి జోడించి కూర్చున్నారు. మీరు ఎవడైనా వచ్చి ఇది ఆత్మ కాదురా అంటే వాళ్ళు కొట్టిట్లా ఉన్నారు. లేదా అగ్రెసివ్, అది ఆత్మ కాదండి అంటే అగ్రెసివ్ కొట్టిట్లాగా. లేదా చెవిటివాడు ముందు శంఖం ఊదినట్లు, చెవిటివాడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊస్తే శంఖధ్వని చాలా గొప్పగా వస్తుంది. కానీ ఎదుటివాడు అంటాడు, ఎవిటిరా దాన్ని తింటావు, అది కొబ్బరి ముక్క ఏం కాదు అంటాడు. వీడు తింటున్నాడు అనుకుంటాడు, వీడు తింటలేదు ఊతున్నాడు. పీపుల్ ఆర్ లైక్ దాట్, దే హవ్ బికమ్ లైక్ దాట్. అంటే ది ఐడెంటిఫికేషన్ ఇస్ సో పవర్ఫుల్, సో పవర్ఫుల్. ఈ ఐడెంటిఫికేషను సన్యాసుల్లో కూడా ఉంటుంది. సన్యాసుల్లో కూడా
మీరు ఏదండి, మీరు భారతీయ సరస్వతి అంటాడు. అంటే నేను సరస్వతి అంటాడు వీడు. నామరూపాలు అయిందా లేదా? 10 పేర్లు ఉన్నాయి. 10 నా దశ నామి 10 ఏమిటవి పేర్లు? ఒక సన్యాసిని పిలవాలనుకున్నారు దేనికి, భిక్షకి. ఆయన పేరు ఏమిటో చూశారు, ఆ దశనామిలో లేదండి అన్నారు. అయితే డ్రాప్ చేసేసారు పిలవటం. అంటే దశనామిలో ఉండాలి, ఉంటేనే ఆయన స్టాండర్డ్ సన్యాసి, లేకపోతే సన్యాసం కూడా లోటే. మీరు ఏ సంప్రదాయం అండి అని అడుగుతాడు. నేను సంప్రదాయం ఏం లేదురా, ఆత్మస్వరూపుణ్ణి అని చెప్పారనుకోండి మీరు, అదిగో సంప్రదాయం లేదంటున్నాడు చూడండి, వీడిని ఎత్తి ఆ గొడవతలు పారాయండి అని ఎట్లా తయారయ్యారు? పీపుల్ హ్యావ్ బికమ్ వెరీ ఫెనటికల్లీ అటాచ్డ్ టు ఇగ్నరెన్స్, ఫెనటికల్లీ అటాచ్డ్. అంచేత అలా తీసుకుంటున్నారు గృహ్యమాణత్వాత, అలా తీసుకుంటున్నారు. కనుక శాస్త్రం చేయాల్సిన పని ఏమిటి, ఆత్మజ్ఞానం ఇలా ఉంటుందని చెప్పడం కాదు. అనాత్మ అధ్యారోపములు, అవిద్యాకల్పితములు ఎన్నైతే ఉన్నాయో వాటినన్నిటినీ త్రోసిపుచ్చుటయే శాస్త్రము చేయవలసిన పని. అత ఏవహి విజ్ఞానవాదినో బౌద్ధాః విజ్ఞానం వ్యతిరేకేణ వస్తు ఏవ నాస్తి ఇతి ప్రతిపన్నాః ప్రమాణాంతర నిరపేక్షతాంచ స్వసంవిదితత్వాభ్యుపగమేన. చాలా చక్కటి వాక్యం అది. ఈ విషయాన్ని మళ్ళీ క్లాసులో చెప్తానండి. మీరు మాత్రం ఎంతనే వింటారు, ఇప్పటికే 85 నిమిషాలు విన్నారు చాలీ బెల్ట్కి. నెక్స్ట్ శని ఆది కూడా నేను క్లాసులు చెప్తాను కాబట్టి అప్పుడు ఈ టాపిక్ని ఇంకా ముందుకు తీసుకువెళ్దాము. టైం పడుతుంది దీనికి, ఇట్ విల్ టేక్ ఇట్స్ టైం. మళ్ళీ శనివారం కలుద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే.